దడదలాడిపోతున్నావేమిటి? అయ్యో, ముందు నా లోపల రానమంటే తర్వాత చెప్తాను. డామ్ ఇట్, అతడు నేరస్తుడని తెలిసి కూడా మీరు ఎందుకు వదిలిపెట్టారు? ఏం చేయమంటారండి? అతడు కోటిపల్లిలోకి పారిపోయాడు. ఏ కోటిపల్లి? ఏమైనా టాకుల దొరని కారడవా? అది బొబ్బిలి బ్రహ్మన్న గారి ఊరు. అక్కడ ఏ తప్పు జరిగినా బ్రహ్మన్న గారే తీర్పు చెప్పి శిక్ష వేస్తారు. ఈ ప్రాంతానికి కొత్త గనక తమకు తెలియకపోవచ్చు. మాకు తెలిసినంత వరకు ఆ ఊళ్ళోకి పోలీసులు అడుగు పెట్టలేదు కూడా. ఎందుకు పెట్టనివ్వడో నేను చూస్తాను. పదండి అయ్యా, మనలో పోలీసులు చెప్తారు. పోలీసులు మన ఊళ్ళోకి పోలీసులా? ఏంటి ఏమిటి? ఈ గ్రామంలో పోలీసులు ప్రవేశిస్తున్నారా? ఈ బుబ్బులి వంశ సంచాతకుడు బొమ్మను బ్రతుకుండగా అనుమతి లేకుండా గ్రామంలో అడుగు పెట్టడానికి సాహసిస్తున్నారన్నమాట. సావిత్రి, రాజేశ్వరి, బొబ్బిలి బ్రహ్మన్న? ఒక పోలీస్ ఆఫీసర్ నేర పరిశోధన కోసం మీ ఊళ్ళోకి వస్తుంటే
కత్తులు కటార్లతో ఎదురు రావడం నేరమని మీకు తెలుసా? నేరమా? ఎక్కడ తీసుకున్నారు మీరు పట్ట? ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చారు చట్టం? నేను నేర్చుకున్న చట్టం నేరం జరిగిన ప్రతి చోటుకి రావచ్చనే చెబుతోంది. మా గ్రామంలో నేరం జరగలేదే. రామనాథం అనే నేరస్తుడు మీ ఊళ్ళోకి పారిపోయి వచ్చాడని వీళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు. అతడు నేరస్తుడో కాదో ధర్మపీఠం దగ్గర విచారించి మేము నిర్ణయిస్తాం. నేరస్తుడే అయితే సగౌరవంగా మీకు అప్పచెప్తాం. అతడు నేరస్తుడో కాదో చెప్పడానికి మీరెవరు? అందుకు పోలీసులు మేమున్నాం. పోలీసులా? అలనాడు తెల్లవాడు తన సైనికుల చేతిలో పరిపాలన పెడితే మగవాడి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. మలినాడు నిజాం నవాబు కాసిం రజుల చేతిలో అధికారాన్ని ఉంచితే ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోయింది. ఈనాడు ప్రజాప్రభుత్వాలు నీ చేతుల్లో ప్రజల భద్రతను పెడితే చెప్పమంటారా? కుప్పలు తిప్పలుగా దినపత్రికల్లో పడుతున్న వార్తలు చూపించమంటారా? ఎవరో ఎప్పుడో ఏదో చేశారని ఆ నింద మా మీద వేస్తే ఎలా? నిందించటం మా అభిమతం కాదు, నిప్పుకి దూరంగా ఉండడం మా మతం. అందుకే నేరం జరిగినప్పుడు మా గ్రామంలో మేమే పరిష్కరించుకుంటాం. మీరు నేరస్తుడు అని చెబుతున్న రామనాథాన్ని గురించి విచారించేటప్పుడు మీరు రావచ్చు, కానీ ఈ కాకీ బట్టలతో కాదు, సాధారణ పౌరుడి వేషంలో. కాదని వస్తే ఈ పొలిమేళ రణభూమిగా మారుతుంది, ఈ కొండరాళ్ళు నెత్తురు ముద్దలవుతాయి. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు అలా నిలబడిపోయారేమిటి? వీళ్ళ ఆచారం ఏదో వింతగా ఉంది. ఆయన విచారణ చూసి తరువాత తగిన చర్య తీసుకుంటాను. బాబు గారు, ఊళ్ళోకి పోలీసులు రాబోయారు కదండి, అప్పుడు బెమ్మన్న గారు ఊరు పొలిమేరంలోకి వచ్చే ఆగక్కడ అనేసరికి కాకి బట్టలు తడిచిపోయండి. అదంతా ధర్మపీఠం మహచ్చంద్రా, పవర్ ఉంటే పల్లెరుగాయ కూడా ప్రణందిస్తుందని. అసలు ఆ ధర్మపీఠం మీద నేను కూర్చున్నా ప్రజలు అడ్గగ్గలాడిపోతారు. వంశపారంపర్యం వస్తున్న హక్కు వల్ల బ్రహ్మన్న కూర్చుంటున్నాడు గాని, లేకపోతే ఆ ధర్మపీఠం మీద ఈ మీసాల పెద వెంకట్రాయుడు ఎప్పుడూ కూర్చోవాలి కదురా. ఆ పని చెయ్యండి బాబు. మీరు ధర్మపీఠం ఎక్కితే చూడాలని నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానండి. అప్పుడు నేను గొరిగినా మీరు గొరిగించుకున్నా అందంగా ఉంటదండి. ఆ ముచ్చటే అంతసేపు తీరద్దులేరా, టైం వచ్చేస్తుంది. అయ్యా, అసలు ఆ బ్రహ్మన్న కంటే ఏ విషయంలో మనం తక్కువ? ఆయనకంటే మన గ్రహమే బాగా అంతది. అవునండి, ఆయనకున్న ఆస్తి కన్నా మనకున్న ఐశ్వర్యం ఎక్కువ. ఆయన కొంప కంటే మన బంగళా గొప్పది. ఆయన మీసాల కంటే మన మీసాలే చాలా అన్నట్టు మీసాలంటే జ్ఞాపకం వచ్చింది. నీకు ఈ గొడవ చెప్పలేదు కదా? లేదండి. మొన్న పల్లవశీలోంచి మొక్క తోటలోకి ఇలా ఎక్కుతున్నాను రా, సర్రమైన ఎదురొచ్చేది నల్లదోష్టం. ఏటా అలా నిలబడ్డాను, అది నిలబడి పడగెత్తింది. దాన్ని నేను చూశాను, అది నన్ను చూసింది. అప్పుడు ఒకటే మాట అంది, మీసాల పెద వెంకట్రాయుడు గారు, నా నెత్తి మీద ఉన్న కృష్ణపాదాల కంటే మీ మూతిని ఉన్న మీసాలే చాలా గొప్పగా ఉన్నాయి. ఆనందంగా వెళ్ళిపోయింది. అయ్యా బాబోయ్, తమరు మీసాలుగా పవర్ ఉందని నేను ఎప్పుడో చెప్పాను కదండి. మరి అదేటండి, మీ మీసం చూస్తే ఆశ్భావం నిలబడింది అంటున్నారా? మీరు రోడ్డంటే వెళ్తుంటే ఒకరు నిలబడరేటండి. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. అబ్బా అమ్మన్ గారు రోడ్డంటే వెళ్తుంటే తప్పిమని లేచి నిలబడతారండి. నేను నిలబడను. స్వయంగా ఆయన వచ్చినా మీరు లేవరండి. అంటే ఆయన పలకరించినా మీరు పలకను? అంటే మరి ఆయన కళ్ళారు చేస్తానండి. నేను భయపడను. నాయుడు నమస్కారం. బ్రహ్మన్న గారు, మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనికి పోలీసులు ప్రవేశించడానికి ప్రయత్నించారు. మన గ్రామంలోకి నేరస్తుడు ప్రవేశించాడని, ఆ నేరస్తుడికి మన గ్రామస్తులే ఆశ్రయం ఇచ్చారని నింద వేశారు. అదే వాస్తవమైతే క్షమించరాని నేరమని మీ బంధువులకు సంబంధితులకు ఆశ్రితులకు తెలియజేయండి. బాబా, బెమ్మన్ గారు వస్తే కారు మీద కాలేసి కూకుంటానన్నారు, మరి చరిత్ర వచ్చిన ఇలాగో వెళ్ళిపోతున్నారేంటి? చరలేరా, అది ధర్మపీఠం తాలూకు మహత్యం. ఆ పీఠం మీద నేను కూర్చున్నా బ్రహ్మన్న గారు నన్ను చూసి అలాగే వణికిపోతారు. గొడవలు నిన్నే పంపించేసాను కదండి. గొడవలదేముంది లేరా, అతనికి ఇంకా టైం ఉంది కదా. ఏంటండి అట్టా చూస్తున్నారా? ఏ కూతుళ్ళు అదే కత్తి చుత్తి ఆ పట్ట లేదా అని చూస్తున్నాను. అదిరి పట్టాను కదా. ఎందుకు వచ్చా చెప్పవా? గొడవళ్ళ తాలూకు డబ్బులు ఇచ్చి పోదామని వచ్చారే. వచ్చానే వార్ని అబ్బా సుబ్బారావు కట్టుకున్న పెళ్ళని పిలిచండి. పిలుపు, నీ నోరు నీ దగ్గర ఉండకపోతే
మా చేతులు మా దగ్గర ఉండవు. నీ కళ్ళ జోడు పీకి కాలలో పడేస్తాం, నీ సిరుకు చొక్కా విప్పి దూరలో పెట్టేస్తాం. ఇదేమన్నా మర్యాద ఇవ్వదట్రా పున్నయ్య, ఏదో పట్ట వెళ్తున్నారు కదా, ఇంట్లో అందమైన ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అత్తారు గుడ్డు రవి గుడ్డు అవసరం అవ్వకపోద్దా, కనుక్కొని కొనుక్కొచ్చిద్దాం కదా అని నేను వస్తే మాకు రవి గుడ్డు తటానికి పిచ్చి పిచ్చి వేషాలు నీ డొక్క పొద్దున్నే ఎరక్కపోయి వచ్చి లేడీస్ చేతులు అవమానాలు పాలైపోయినాను. చిని అమ్మ బతుకు నిన్ను ఇంకా ఉంటే ఇంకా తింటా. మీరు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద పడుతూ ఉంటే నేనేం సమాధానం చెప్పను? సరుకు తేల్చేస్తాం, తేడా వచ్చిందంటే తోలు వచ్చేస్తాం. తల్లుల్లారా నేను చెటి తల్లా ఎవరికా నీకా, నీకు అసలు కళ్ళున్నాయా చూపుతరిగా అంటుందా? పొరపాటు అయిపోయింది చెల్లెళ్ళారా. అది వరుస ఇప్పుడు అడిగి ఏం కావాలో? మాది పక్కూరు, బొబ్బిలి బ్రహ్మణ గారి గురించి తెలుసుకుందామని వచ్చాను. ఏట్లో దిగి నీళ్ళలా ఉన్నాయో చూద్దాం అన్నట్టు బ్రహ్మన్న గారు ఊరు వచ్చి ఆయన గురించి ఇంకా తెలుసుకోలేదంటే. చూడండి చెల్లెమ్మలారా, నేను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ పోలీసు మనిషి. నిన్న పొలి మీద తుపాకీతో వచ్చి మీరేనా సార్? నేనేనమ్మా, ఈ రోజు తీర్పు చెబుతారట కదా అందుకే వచ్చాను. ఈ కత్తి ఏమిటో ఇక్కడ వాతావరణం ఏమిటో నాకేమీ అర్థం కావటం. దీన్ని ధర్మపేట అంటారు సార్. ఇక్కడ కూర్చుని మా బ్రహ్మన్న గారు తీర్పు చెప్తారు. చంద్రుడైనా మచ్చుండొచ్చు కానీ మా బ్రహ్మన్న గారి తీర్పులో ఏ తేడా ఉండదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఆయన తీర్పు విని తీరాలి, వినకపోతే ఈ కత్తి పీకి పీక నరికేస్తారు సార్. ఆయన ఎవరు నరకటానికి? నువ్వు కొత్తవాడివి కాబట్టి తెలియకట్లా మాట్లాడుతున్నావు. బ్రహ్మన్న గారంటే మాటలు కాదు, వారికి తరతరాల చరిత్ర. ఈ కత్తి మామూలు కత్తి కాదు బాబు, ఈ తెల్లవాళ్ళ రక్తం తెలు చూసి ఆ కత్తి మీద చేయబడిందంటే నెత్తురు వరదలై పారాల్సిందే. అంతెందుకు బాబు, మా కస్తూరి స్వరాజ్యం వారి వంశం మీద బుర్రకథ చెప్తూ ఉంటారు. ఆ కథ చెప్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది బాబు. అది 1857 సంవత్సరం. తెల్లవాళ్ళ దగ్గర సిపాయిలుగా పనిచేస్తున్న కోటిపల్లి గ్రామవాసులు తిరుగుబాటు చేశారు. అప్పుడు తెల్లదొరలు కడుపు మండి ఊరి మీద పడ్డారు. ఊరి మీద పడి ఏం చేశారు? కబురందుకుని మెట్ట భూమిని సాగు చేస్తున్న బ్రహ్మన్న కత్తి పట్టుకుని బయలుదేరాడు. పీడ వదిలిపోయింది. అప్పుడు తెల్లవాళ్ళు తోకముడిచారా? లేదు, అపజయం పొందిన తెల్ల సిపాయిల మీద అధికారి మండిపడ్డాడు. ఎదురు దెబ్బ తీయడం చేతకానప్పుడు వెన్నుపోటు ఉండనే ఉంది కదా అన్నాడు. విజయోత్సాహంతో ఆదమరిచి నిద్రపోతున్న కోటిపల్లి మీద విరుచుకుపడమన్నాడు.
వెనక చాటుగా దెబ్బతీసి బ్రహ్మన్నను పట్టారా. పెడరెక్కలనే విరిచి పట్టి ఒక చెట్టుకి కట్టారా. కోటిపల్లి గ్రామ ప్రజలు బ్రహ్మన్నను పట్టణ పెట్టుకున్న ఆ చెట్టును నరికి అతని వీర ఖడ్గాన్ని ఆ చెట్టు మొదట్లో ప్రతిష్ఠించారు. అప్పటినుంచే ధర్మానికి గుర్తుగా ఆ చెట్టు మొదలే ధర్మపీఠమై వెలిసింది. వీరధాత్రికి శూరపుత్రుడు బొబ్బిలి బ్రహ్మన్న. ఆ బొబ్బిలి బ్రహ్మన్న గారు నాలుగో తరం మనిషి. మీరు చూసిన మా బొబ్బిలి బ్రహ్మన్న గారు. ఆయన్ని మించిన పౌరుషం ఉందలండి ఈయనకి. అంతేకాదు, బ్రాహ్మణ వంశంలో పుట్టకపోయినా వేదాలన్నీ చదువుకున్నారు, పూజలు పునస్కారాలు చేయించగలరు. అంతెందుకు, ఈ రోజు ఇక్కడ తీర్పు చెప్పడానికి వస్తారుగా, మీరే చూద్దరు గాని. రావే తల్లి, పనిలోకి పోదాం. మీ మనసులా నిర్మలంగా, మీ నిర్ణయంలా తిరుగులేందిగా ఆ తీర్పు ఉండాలని కోరుకుంటున్నాను. నాన్నగారు, భగవద్గీత. నాన్నగారు, నాకు చిన్న అనుమానం, నేరస్తుడి చేత భగవద్గీత మీరు ఎందుకు ప్రమాణం చేస్తారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెబుతుందమ్మా ఈ గీత. కర్మ చేయడం మానవుడి వంతు, ఆ కర్మఫలాన్ని అనుభవింప చేయడం భగవంతుడి వంతు. అందుకే నేరస్తుడి చేత ఈ గీత మీద ప్రమాణం చేయిస్తాను. ఆ భగవంతుడి ప్రతినిధిగా నేను న్యాయాన్ని చెప్తాను. గ్రామవాసులారా, మన గ్రామం, మన నీతి, మన కట్టుబాటు, మన శిక్షాస్మృతి మీ అందరికీ తెలిసినది. ఒక వ్యక్తి పక్క గ్రామంలో నేరం చేసి మన గ్రామంలోనికి ప్రవేశించాడు. అతనికి మన గ్రామస్తులెవరో ఆశ్రయమిచ్చారు. ఆశ్రయమిచ్చిన వ్యక్తి తనంతట తానుగా బయటకు రావాల్సిందని హెచ్చరిస్తున్నా. ప్రశాంత గంభీరంగా ఉన్న ఈ ధర్మపీఠానికి రక్త తర్పణ చేయాలని చూస్తున్న ఆ ఖడ్గాన్ని ఒక్కసారి చూడండి. దాని అవసరం లేకుండా నిందితుణ్ణి బయటకు రమ్మని మరోసారి హెచ్చరిస్తున్నాను. చిత్రం, ఆశ్రయమిచ్చిన వ్యక్తి నేనేనండి. నిందితుడు ఎక్కడ? చిత్తం, నేనేనండి. నా పేరు రామనాథం. నువ్వు చేసిన నేరం ఏమిటి? ఎన్నో విధాలుగా బ్రతకటానికి ప్రయత్నించి కుటుంబాన్ని పోషించుకోలేక చిట్ట చివరకు గచ్చంతరం లేక కటిక వ్యాపారం చేసుకుంటున్నాను. అదే అదే అతగాడు చేసిన నేరం. అగ్రవర్ణంలో పుట్టి మాంసం కొట్టు పెట్టాడు, వేదాలు తిరగవేసిన చేతులతో కటిక వ్యాపారం చేశాడు. అదే అతను చేసిన నేరమా? అంతేకాదు, ఇదేమైనా సబబుగా ఉందటయ్యా అని అడగడానికి వెళ్ళిన మాలో ఇతగాన్ని గాయపరిచాడు కూడా. కాదు, అతన్ని నేను కావాలని గాయపరచలేదు. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇలాంటి నీచమైన పనులు చేస్తావని వీళ్ళంతా మూకంబడిగా నా మీద పడితే ప్రాణరక్షణ కోసం ఎదిరించాను. అంతేనా శాస్త్రి గారు? అంతేనా? అంతేనా అంత తేలిగ్గా అడుగుతారేమిటి? ఇతగాడు చేసిన నీచాతి నీచమైన పని మహాపాపల్లా, అతి ఘోరల్లా, పరమ నేరల్లా మీకు అనిపించలేదు? శాస్త్రి గారు, మీరు చతుర్వేదములు ఔపాసన పట్టారు, పంచమ వేదము అని ప్రసిద్ధిగాంచిన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని కంఠస్థం చేశారు, ఉపనిషత్తులు వల్లవేశారు, పురాణాలు తిరగవేశారు, కానీ ఆత్మద్రోహం చేసుకోవడం మాత్రం మానలేదు. సాటి కులం మనిషి తప్పు చేశారని అతని మీద కళ్ళెర చేశారు, కానీ అతని ఆకలి బాధను గమనించారా? అతనికి పట్టడన్నం పెట్టాలని ప్రయత్నించారా? కులము కులము అని ఎందుకు శాస్త్రి గారు లేనిపోని భేషజాలు? మనమంతా ఒక్కటే కులం, లోకులం. మీరు మెచ్చిన కులం అతనికి అన్నం పెట్టిందా? మీకు నచ్చిన ఆచారం అతనికి బ్రతుకు తెరువు చూపించిందా?
మీరు చేసుకున్న కట్టుబాటు అతని కుటుంబాన్ని పోషించిందా? శాస్త్రి గారు, చేతనైతే సాటి మనిషిగా అతనికి సానుభూతి చూపించండి, జీవనోపాధి కల్పించండి. క్షమించండి బ్రహ్మన్న గారు, మా అజ్ఞానం మాకు అర్థమైంది. ఈ రోజు నుంచి రామనాథం పాదరికాన్ని మేము పంచుకుంటాం. రావయ్యా రామనాథం, నీ కుటుంబాన్ని ఒడ్డును పడేస్తా. ఓహా ఓహా, బ్రహ్మన్న గారి మేధస్సు, బ్రహ్మన్న గారి న్యాయ కౌశలం, బ్రహ్మన్న గారి గోపటి పూజారి గారు, తప్పు చేశాడో లేదో తెలియకుండా అపరిచితుడికి ఆశ్రయం ఇవ్వడం మీరు చేసిన నేరం. గ్రామంలో పోలీసులు ప్రవేశించడానికి మీరే కారణం. అందువలన 7 రోజుల పాటు మీకు ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయ్యా అయ్యా అయ్యా, శివశివ శివశివ, ఈ కార్తీక మాసంలో 12 రోజుల పాటు నేను ఆలయంలో లేకపోతే దేవుడేమైపోతాడు, పూజలేమైపోతాయి, చిట్ట చివరికి మీరంతా ఏమైపోతారు? శుభ్రంగా ఉంటారా? కిందటేడు దసరా పండక్కి మైలొచ్చి మీరింట్లోనే కూర్చున్నారు కదా, అప్పుడు బ్రహ్మన్న గారే ఈ పూజలన్నీ చేయించినారు కదా, అట్టాగే ఈసారి కూడా జరిగిపోతుందిలే. మరి సర్లేవయ్యా, నువ్వు లేకపోతే గుడి ఏమైపోదు కానీ మా బ్రహ్మన్న గారు బ్రహ్మాండంగా చూసుకుంటారు. వెళ్ళా. నమస్కారం బ్రహ్మన్న గారు. ఓ చట్టమా, ఎలా ఉంది మా ఆచారం? అంతా మాయగా ఉంది సార్. నేరం చేసిన వాడికి, నేరాన్ని ఆరోపించిన వాడికి ఇద్దరికీ ఉపయోగపడేలా తీర్పు చెప్పారు. ఈ మాత్రం న్యాయం వీళ్ళకి జరగాలంటే పోలీసులు రావాలి, నిజం చెప్పించడానికి ఎన్నో లాఠీలు విరగాలి. ఈ నిజాన్ని నిరూపించడం కోసం వాళ్ళు కొంతమంది సాక్షుల మీద ఆధారపడాలి. కానీ మీరు ఒక్క చూపుతో, ఒక్క మాటతో ఆ ఫలితాన్ని సాధించారు. ప్రతి ఊరు ఇలాగే ఉంటే ఇక మా పోలీసులతో పనేలేదు సార్. ఈ మాట నేను ఒక పోలీస్ అధికారిగా చెప్పడానికి వీల్లేదు కాబట్టి సామాన్య పౌరుడిగా చెబుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఏమైనా బ్రహ్మన్న, నీ మొహంలో తేజస్సు ఉందయ్యా. బ్రహ్మన్న గారు చెప్పండి. నేను నన్నయ్య. ఏంటి? టౌన్ వెళుతున్నాను, మన చేనేత పరిశ్రమకి నేత కోసం నూలు కావాలి కదా, వెళ్ళి తీసుకొస్తాను. అలాగే మన సిటీ బస్సుల కలెక్షన్ కూడా తీసుకొస్తాను. వెళ్ళు. నన్ను కూడా తోడుగా రమ్మంటారేంటండి? ఎందుకు దారి పొడుగుతా క్షోరం చేయడానికి? అలా నాకు తీసుకెళ్ళు. వాళ్ళ బాబు నా కాళ్ళ కింద చెప్పులాగా, ఈ సంఖలో గొడుగులాగా అలా పడుంటాడు, తీసుకెళ్ళు. నీళ్ళండి. వస్తాను. టాటా నాన్నయ్య. చాచా. ఏదన్నా వేసుకుంటే మీ ఇంటి కాడ వేసుకుంటే ముందు తాతలు గీతాలు అంటే తాతలు చేస్తాను. పదస్తానం. ఇదేంటా పరావు? ఏం చేయమంటారండి? తాపేసలు వచ్చేసరికి అండి ముందు సక్కర వెళ్ళి మురుగుట్లో పడిపోయిందండి. అవునండి, 30 మందిని పెట్టి లేవదెత్తున్నాం అండి. ఈ లోపల ఏం జరిగిందంటే అండి, 6 నంబర్ బస్సు క్రాష్ చేసుకు వెళ్ళిపోయిందండి. 200 కట్టామండి. అవునండి, మళ్ళీ ఎలాగైనా సరే దాన్ని పట్టుకుందామని గాంధీ సెంటర్ కి వచ్చామండి. గాంధీ సెంటర్ లో కోడి పెట్టి వేసాడండి, జనం ఊరండి. ఆ కోడి పెట్టి 50 రూపాయలు కట్టామండి. మళ్ళీ ఎప్పుడు అదో చెప్తావు. ఇదిగో మా నాన్న సమాధానం చెప్పలేదు, నేను చచ్చిపోతున్నాను, ఆఖరి ట్రిప్ లో నేను వస్తాను, వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి. అలాగేనండి. ఈ 100 రూపాయలు మనం కొట్టేళ్ళు తప్పులేదురా, ఈ బస్సు మీద వచ్చి కలెక్షన్ అంతా పట్టుకెళ్ళి పంకిన చేతిలో పెడతారు రా. పంక జమ పంకజ ఏమిటండి, ఏమైంది? ఏమీ లేదు పంకజం, ఇదిగో డబ్బు తీసుకో. ఏమిటో, ప్రతి నెల 1వ తారీఖుకి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చినట్టు డబ్బు అయితే ఇస్తున్నారు. ఇలా ఊరికి తీసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంటుందండి. మళ్ళీ రేపు వస్తారుగా పంకజం, అప్పుడు చూద్దాంలే. ఏంటండి బాబు, గదిలో కెలకండా వచ్చేస్తున్నారా? నిన్న ఎవరు చూడమన్నట్రా? అదేంటండి బాబు, మీ బాగోగులు చూసింది నేను కాదండి. చూడండి, ఎవరన్నా మందు తాగి సొమ్ము పోగొట్టుకుంటారు, లేకపోతే ప్యాకెట్ ఆడి సొమ్ము పోగొట్టుకుంటారు, అది కాకపోతే గుర్రాలాటాడి సొమ్ము పోగొట్టుకుంటారు. మీరేటండి బాబు, ఊత పుణ్యానికి సొమ్ము పోగొట్టుకుంటున్నారా?
ఎందుకు గాని అక్కడ దాకా వెళ్ళాక భయవేసేస్తుందిరా. చూడండి దీన్నే నరాల బలీనత. ఎవరైనా డాక్టర్ చూపించుకోండి, లేకపోతే ఊరు గుప్పుడు ఉంటుంది. స్వామి పరమశివ, మా ఊళ్ళో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కున్నారు, కానీ ఏవీ లాభలేకపోయింది. కనీసం నువ్వేనా నా కోరిక నెరవేరుస్తావని ఈ ఊరికి రావడం మొదలు పెట్టాను. బ్రహ్మన్న గారి అమ్మాయి రాజేశ్వరిని నేను ప్రేమిస్తున్నాను. నా చూపులో చూపు కలుపుతుంది, కానీ మనసుపై మాట్లాడటం లేదు. ఒకవేళ తను భయపడుతుందే ఏమో. స్వామి, పెళ్ళయ్యాక నేను రాముళ్లాగానే ఏకపత్ని వృతుడిగా ఉంటానని చెప్పు. నేను కళ్ళు మూసుకుని నిలబడతాను. నిజంగా నువ్వు మహిమ ఉన్నవాడివైతే నా రాజేశ్వరిని ఇప్పుడే ఇక్కడికి రప్పించు. నన్ను ప్రేమిస్తున్నాను నోటితో చెప్పించక్కర్లేదు. నా ప్రేమకు సమాధానంగా ఈ గుడిలో గంట కొట్టించు. ఏకపత్ని వృతుడంటే ఏమిటా? రాముడు ఏకపత్ని వృతుడమ్మా. అబ్బా, అది నేను విన్నానులే. అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. ఎదురుగా నాన్నగారిని పెట్టుకుని నన్ను అడుగుతావేమే? ఇప్పుడు ఆ పదానికి అర్థం తెలుసుకోవలసిన అవసరం నీకెందుకు వచ్చింది రాజేశ్వరి? అది పుస్తకంలో చదివాను. ఇంతకు ముందు విన్నాను అన్నావు. అబ్బా, అదేదో తెలుసుకోవాలని అడిగితే దోషిని పరీక్షించినట్టు పరీక్షించేలా భయపెడతారే. భయమా? ఈ బ్రహ్మన్న రక్తం పంచుకు పుట్టిన బిడ్డ భయపడకూడదు సావిత్రి. తప్పు చేస్తే తప్ప. సరిపోయింది, నాకు తెలుసుకోవాలంది, చెప్పండి. ఏకేవ పత్నీం వ్రత ఇతి. ఏక పత్ని వ్రత అంటే మనసా వాచ కర్మణ ఒకే భార్యను అభిమానించి ఆరాధించే మనిషి అనర్థం. మీరు అమ్మని అలాగే అభిమానిస్తున్నారా నాన్నగారు? దీనికి సమాధానం మీ అమ్మే చెప్పాలి. ఎన్నడూ నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఇలాగే సిగ్గుపడేది. సరాజు, నేను ఇంటికి వెళ్ళి నాన్నగారు భోజనం పెట్టి మన క్యారెట్ పట్టుకొస్తాను. త్వరగా వచ్చేవే. అలాగే. ఆగణబాబు, మీరు అలా నిలబడ్డారంటే గడ్డంకి ఇస్తాను అంతే. గీయించుకున్నానే మీ నాన్న చేత. మా నాన్న చేత గీయించుకున్నారా? మీ నాన్నకి నీకు తేడా ఏమిట్రా? మా నాన్న అయితే గొరుగుతాడు, నేనైతే గీస్తానండి. గీకటానికి గొరగటానికి తేడా ఏమిట్రా? బోళ్ళంత ఉందండి. ఉంచుకోవడానికి కాపురం చేయడానికి ఎంత తేడా ఉందో అంత ఉందండి. అంతఃపుర రాజకుమారి వస్తుంది. ఇంకా సూపరిటండి బాబు, కొడుతుంది ఎవరా? అందుకే మిమ్మల్ని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారండి. మీరు మగాడు అనిపించుకోవాలంటే ఆడదాన్ని చేపట్టుకోవాలి. మా నాన్న చెప్పాడండి. ఏం కొన్నపై ఇలా వచ్చా? కొత్తపై అనిపించుకుందామని. ఏంటి We'll be right back.
నేను గడ్డం గీస్తే మా పుల్ల పాగా పడతావా నీ సామర్థి. ఏం కత్తి, చేయలేదు పరిస్థితి మొదలై చెట్ల మధ్య తిరుగుతున్నావు? రాకరాగా ఊరి నుంచి వస్తున్నావు కదా, నీ ప్రతాపం చూద్దామని. అమ్మ కత్తి, దేవుణ్ణి ఆయన్ని సమానంగా గౌరవిస్తే ఆలయం నుంచి నన్నే బహిష్కరించాడు, స్వామి పూజలన్నీ ఆయనే స్వయంగా చేసుకుంటున్నాడు. అందుకే పగ ప్రతీకారం కసి కక్ష. ఆహా, ఇది రెవల్యూషన్ అంటే మనిషి అన్నవాడు ఆ పాటి తిరగబడాలయ్యా. రే మంత్రి, సన్నాయి పట్టుకు నువ్వు, మధ్యలో పట్టుకు నీ కొడుకు, తప్ప మూడో వాడు నాకు లేడు రాడు అన్నావు కదా, చూడు మూడో మనిషి వచ్చాడు, అదిగో నాలుగో మనిషి కూడా వచ్చాడు. ఏమిట్రా అదేమిట్రా, బురదలో పడ్డ గేద పడ్డలాగా ఏమిట్రా అవతారం? బ్రాహ్మణ్ గారు తమ్ముడు రవిదేవి చేదోడుగా వచ్చి నన్ను పట్టుకుని కుప్ప నూర్చినట్టు నూర్చేశాడు. నేను గడ్డం గీసిన ఈ మనిషిని పట్టు కొట్టడమా? నువ్వు గడ్డం గీసా కాబట్టే కొట్టాడు. ఏడ్చా నడుమీరా, కోడిపిల్ల వచ్చి గద్దని ఎక్కిరించిందట. అసలు గేదడం గురించి నీకేం తెలుసా? ప్రపంచంలో ఎన్ని రకాల క్యాపింగ్లు ఉన్నాయో నీకేమన్నా తెలుసా? సమ్మర్ కటింగ్, డిప్ప కటింగ్, అంట కటింగ్, హీరో కటింగ్, జీరో కటింగ్. సర్లేరా, దేశంలో ఉన్న కటింగ్లన్నీ నీకే తెలుసు నోర్మై. శాస్త్రి, ఇప్పుడు దొరికాడు బ్రహ్మన్న. తప్పు చేసిన తన తమ్ముడి విషయంలో ఏం తీర్పు చెబుతాడో వెళ్ళడుగుదాం. ఆగండి, విషయం ఏమిటో పూర్తిగా విందాం. నాయన, నువ్వు చేలో కోత కోస్తుండగా కొట్టాడా? లేదు, కస్తూరి చేతి మీద నా చేత్తో రాస్తుండగా కొట్టాడు. ఊరి దౌర్భాగ్యుడా, దాని చెయ్యి నువ్వెందుకు ముట్టుకున్నావురా? చూసారా, తొందరపడి పెడితే మనకే అవమానం జరిగేది, నీ పుత్రరత్నానికే శిక్ష పడేది. అసలు నీకెందుకు పుట్టిందిరా ఈ వెధవ బుద్ధి? నువ్వు మగోడు అనిపించుకోవాలంటే ఆడదాని మీద చెయ్యాలని ఈ ముచ్చలు రత్తలే చెప్పారు. ఏం చేయమంటారండి? మీరేమో మేసా కథలు చెప్తారు, అబ్బాయి గారి గురించి ఊరందరూ నానా సేందాలు కథలు చెప్పుకుంటున్నారు. అని చేత ఓ చెయ్యి చూడమన్నాను. ఇప్పుడు చూడండి, బుల్లబాయి గారు రోడ్డు అంటే వెళ్తున్నారంటే ఆడోళ్ళు పరా రోడ్డు మీదకి వెళ్ళి చూడనన్నాయి. నిన్ను చెప్పుచ్చుకుని కాదు, మీ సముచ్చు కొడతాను, లోపలికి అయితే తుక్కు తుక్కుగా కొట్టావన్నమాట. చాలేవి, చూడు బాబు, మీ అన్నయ్య గారు వచ్చేస్తారేమో, నువ్వు వెళ్ళి బట్టలు. మా నాన్నగారు మాత్రం బాబాయ్నే ఉంటారమ్మా. బాబాయ్ ఏమైనా చిన్నపిల్లడా? ఎంఎస్సీ పాస్ అయ్యాడు, రేపు ఊళ్ళో కుటీర పరిశ్రమ పెట్టి ఊరిని ముందడుగు వేయించబోతున్నాడు. కావచ్చమ్మా, కానీ ఇలాంటి గొడవల్లో తలదూర్చాడని మీ నాన్నగారు తెలిస్తే. వాడు తప్పు చేశాడు కనుక కొట్టనదునా? పువ్వులు కుట్టడం చేతనవనని మనిషికి శస్త్రచికిత్స చేయడం నేరమే అవుతుంది. ఎవరు చేయవలసిన పని వాళ్లే చేయాలి. వదినా, అడుగుతున్నాను, కోపం తెచ్చుకోకు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి అన్నయ్యకు అర్హత ఏమిటి, నాకు లేనిది ఏమిటి? ఆలోచన కవి, ఈ లోకంలో ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు, పరమేశ్వరుడు శిక్షిస్తున్నాడు. ఎందుకని? బ్రహ్మే సృష్టించడం లేదు, మనిషే మనిషిని సృష్టిస్తున్నాడు. నాస్తికత్వం కూడానా? విజ్ఞానం వినోదం కోసం నేర్చుకోకూడదు రవి. తప్పు చేసిన వాడిని దండించడమే నీకు తెలిసిన ధర్మం అయితే బలహీనులు బ్రతకలేరు, బలవంతులకు తిరుగులేదు. బలవంతుడిదే రాజ్యమైతే క్షణానికో అరాచకత్వం, నిమిషానికో దారుణ హత్య జరుగుతూనే ఉంటాయి. తెలిసిందా, అజ్ఞానానికి విజ్ఞానానికి ఉన్న ఏకాక్షర భేదంలోని ధర్మ సూక్ష్మం. ఏమండి, ఏమిటండి ఇది? తమ్ముడు వచ్చాడని ఆనందం లేకుండా రాగానే అతని మీద అలా విరుచుకు పడతారే? విరుచుకుపడ్డం కాదు సావిత్రి, విచక్షణ నేర్పుతున్నాను. తీర్పులు చెప్పే ఇంటి నుంచి నేరస్తులు వెళ్ళకూడదు. ఒకవేళ వీడు చేసింది ధర్మమే అయినా అది అధర్మమని మరొకడు వేలెత్తి చూపితే నా ముందే నా తమ్ముడు చేతులు కట్టుకుని నిలబడ్డం నేను సహించలేను. వాడికి తండ్రి అయినా అన్నయినా నేనే కదా. ఎన్ని అవాంతరాలు వచ్చినా రామలక్ష్మణుడు విడిపోలేదు సావిత్రి. అలాగే మా ఇద్దరిని మాట కానీ మనిషి కానీ విడదీయకూడదు. వాడు ఎండనపడి వచ్చినట్టున్నాడు, తొందరగా భోజనం వడ్డించు. ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైంది. ఏ కత్తి సుత్తి, ఏ శీతాకాలంలో ఒళ్ళు ఏమైనా చిటపట్లాడుతుందా? కాదు, చిమ్మచిమ్మలాడుతుంది. అందుకేనా
మగరాళ్ళ ఏలేస్తున్నావు? ఏ ఇలా మగాళ్ళే వేయాలని రూల్ ఎక్కడ ఉందా? ఆహా, మగవాళ్ళు చేసే పనులన్నీ చేయగలిగితే నిన్న బుల్లబ్బాయి వెంట పెట్టినప్పుడు బేర్ బేర్ అని ఎందుకు అరిచావు? దూరంగా నువ్వు కనిపించావు, కానీ కొరాడుగా ఛాన్స్ ఇద్దాం నేను వదిలేసింది. నేను రాకపోతే ఏం చేసేదానివి? వాయిన్ చేసేదాన్ని ఏడాపెడ. ఏంటి ఎదురుగా నేను చుట్టూ ఎక్కడో చూస్తావు? ఇక్కడ సొరకాయలు ఏమన్నా ఉన్నాయేమో అని. ఓయ్, నన్ను చూస్తే కోతలు కోసేదానిలా కనిపిస్తున్నానా? కావాలంటే కలిపి చూడు చెయ్యి. నేనేం చేస్తే చేస్తావా? ఓడిపోతే గుంజులు తీస్తాను. మో చేతి గుంజులు తీయాలి. తీస్తాను. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కాదు. ఓడిపోతే కదా పట్టు. రెడీ, వన్ టూ టింగ్. గుట్టు దమ్ముంటే గుట్టు టింగ్ టింగ్. నెగస్టు నెగస్టు అయిపోయింది. ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఫైనల్ గా ఉట్టిస్తున్నాను, కాసుకో. కాసుకుంటా. ఓ సింతనా, వెళ్ళ. అమ్మాన్నే కొట్టిపోమాక నీ బుక్క తడిమేస్తా, నీ సిక్కు చిదిమేస్తా, నీ బుక్క తడిమేస్తా, నీ సిక్కు చిదిమేస్తా, అర కంచెలు తల్లి మంచలకొచ్చి లంచల్లదిగేస్తా. కవ్వింతలే నీ కంటిలోని కవ్వింతలన్నీ కౌగిళ్ళకిచ్చుకో. చిల్లం చల్లడిగేస్తా. అమ్మా నాతో పెట్టుకోమాకా.
ఈరోజు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఆ దేవుడి స్థానంలో మీరే కనిపించారు. ఇది అపచారం కాదా? అయితే నేను తప్పు చేశాను. పుస్తకం తెరిస్తే చాలు, నువ్వే కనిపిస్తున్నావు. పాఠాలకు బదులు నీ మాటలే వినిపిస్తున్నాయి. మరైతే దీనికి పరిష్కారం? మీ నాన్నగారి అంగీకారమే మన ప్రేమకు పరిష్కారం. కత్తి సుత్తి కావాలా? సుత్తి కావాలా? కొడవ కావాలా? నాగలి కావాలా? ఆగండి ఆగండి, రాగాని ఇలా ఎడాపెడా వాయించేస్తేలా? నేను తీసుకోవడానికి రాలా, ఇవ్వడానికి వచ్చాను. అతను బిడ్డ రవి గుడ్డ సుత్తి చీరలు. ఏ సుత్తి? అవునే కత్తి. ఇంతవరకు బాగానే ఉన్నారుగా. అరచి ఎగతాళిగా ఉందా? ఎగతాళి కాదు, ఈ చీరలో మా చేత్తో నేసినవి, మా చేత్తో అద్దినవి. పెద్ద పట్నం వెళ్ళి నువ్వు మా చీరలు మాకు తీసుకొచ్చావు, అందుకు నవ్వా. ఊరుకోండి ఊరుకోండి, మీరు నేసే చీరలు ఇంత ఖరీదు ఉంటాయి. కావాలంటే చూడండి మా కంపెనీ ముద్ర. ఒక్క చీర నేసినందుకు రాయుడు మీకు ఎంత ఇస్తున్నాడు? 5 రూపాయలు. గొప్ప ఎక్స్పర్ట్ అన్నమాట. అంటే తోపిడి, మీ దగ్గర నూనెని చీరగా మార్చే తెలివితేటలున్నాయి. వాడి దగ్గర నూలుని కొనడానికి డబ్బుంది. మీ శ్రమని వాడి డబ్బుని పెట్టుబడిగా పెట్టి మీ శ్రమకి కూలిని పారేస్తున్నాడు, వాడి డబ్బుకి అధిక లాభాలు పొందుతున్నాడు. మీరు చేయాల్సింది అది కాదు. మీరంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడితే మీ అందరి తరఫున నేను వెళ్ళి బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి మీ చేతే పరిశ్రమ పెట్టిస్తాను. అప్పుడు మీరు కూలి వాళ్ళు కాదు, మీరు యజమానులు. ఎలా ఉందని ఆలోచన? స్వరాజ్యం, ప్రభా, సుందరి లాంటి 100 మంది నిరుద్యోగ స్త్రీలు రాయుడు గారి నాయకత్వంలో లోన్లు తీసుకుని నడుపుతున్నట్టు ఇందులో ఉంది. అంటే రాయుడు ఆ పరిశ్రమ తన సొంత డబ్బుతో పెట్టలేదన్నమాట. మార్కండేయ శాస్త్రి మన వాళ్ళు ఉత్సాహంగా మనకి చేకూడుతున్నారు. వాళ్ళు రాయుడు గారికి చెయ్యి అంటలేదండి, రాయుడు గారికి తొయ్యి అంటున్నారు. ఏమిరా, ఏం పొయ్యకాలం వచ్చింది వాళ్ళకి? ఏం కస్తూరి, పరిశ్రమలో పని మానేసి 10 మందిని వెనకేసుకుని కేకలేసినంత మాత్రాన భయపడిపోతావు అనుకున్నావా? మేము కేకలేస్తున్నావా? నీ చెవులకి ఏమో తుప్పట్టిందా? కస్తూరి, నువ్వు మాట్లాడుతున్నది మీ సాల పెద్ద వెంకట్రాయుడితో నన్న సంగతి గుర్తుంచుకో. చాలు చాలులేవయ్యా, మీ తలు ఇక చాలు, నీ మోసాలని చెప్పడానికి మేమొచ్చాం. స్వరాజ్యం, నువ్వు కూడా మాట్లాడేస్తున్నావే, ఎక్కడి నుంచొచ్చిందే నీకు ఆ ధైర్యం? దాని పేరే స్వరాజ్యం, మాట్లాడే హక్కు దీనికే ఉంది. స్వరాజ్యం వచ్చింది ఈ దేశానికే కస్తూరి, అంతేకాని నా చేనేత పరిశ్రమలో కూలీ చేసుకునే ఈ స్వరాజ్యానికి కాదు. మేము కూలి వాళ్ళమా? మా పేరులతో డబ్బు తెచ్చుకుని నువ్వు పరిశ్రమ పెట్టుకోలేదు? రామ రామ శివ శివ హరిహరి, ఎంత నింద, ఏవి దారుణం, ఎంత రాజకం. మీకు లేనిపోడేవెవరో కల్పించి చెప్పారు. ఇది నిజము అని రుజువు చేయగల పెద్ద మనిషి ఎవడైనా ఉంటే నా ముందుకు రమ్మనండి. నేనే రైడు, వీళ్ళు కూలి వాళ్ళు కాదు, ఈ పరిశ్రమలో భాగస్థులు అని నేనే చెప్పాను. ఓహో, ఇదంతా చేసింది నువ్వన్నమాట. ఏమమ్మా చీరలు నేసే చిలకమ్మల్లారా, ఇతగాడి మాటలు నమ్మి రెచ్చిపోయి నా మీదకే దండయాత్రకు వచ్చారన్నమాట. దండయాత్ర కాదు రాయుడు, నువ్వు చేసిన మోసాలు బయట పెట్టడానికి వచ్చాను. వాళ్ళకి చదువు రాదు కదా అని వాళ్ళ చేత వేలుముద్రలు వేయించుకుని వాళ్ల పేర్ల మీద కోఆపరేటివ్ బ్యాంక్ లో లోన్లు తెచ్చి పరిశ్రమ పెట్టింది అబద్ధమా? రవి, ఏవో కూపీలు లాగి 4 రాళ్లు సంపాదించుకుంటున్న వీళ్ళ జీవితాల్ని నాశనం చేయకు. నాకు కడుపు మండి పరిశ్రమను మూసేస్తే వీళ్ళాకలి నువ్వు తిట్టగలవా? ఆకలితో మలమలాడిపోయే ఈ కుటుంబాలు కట్టే కన్నీళ్లు నువ్వు తుడవగలవా? రాయుడు, పరిశ్రమను నువ్వు మూయలేవు, మూసినా నేను తెరిపిస్తాను. రవి, 4 ముక్కలు చదువుకుని 4 మనుషుల్ని వెంటేసుకొచ్చి తిరుగుబాటులు ఎవదీసి ఈ ఊళ్ళో ఎర్ర జెండా ఎగరేద్దామనుకుంటున్నావేమో. ఎరుపంత సులభం కాదు నాయన, అది మనుషుల రక్తాన్ని కొరుకుంటుంది. ఆ రక్తం నీదే అవుతుంది రాయుడు, నీ నెత్తురుతో తడిచిన నేత చీరే ఎర్ర జెండాలా ఎగురుతుంది. ఏమిటండి ఇది, ఇలా 10 మందిని పోగేసుకొచ్చి దౌర్జన్యం చేస్తే పరిశ్రమ మీదైపోతుందా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు, జరిగిన నష్టాన్ని గుర్తు చేయడానికి వచ్చాం. మర్యాదగా ఈ రోజు నుంచి ఈ శ్రామికులందరికీ పరిశ్రమలు రాసిస్తే సరే సరే,
లేకపోతే ఇన్నాళ్లు అనుభవించిన లాభాలన్నీ కక్కిస్తాను. ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు నిరూపించి చట్టానికి పట్టించి రాళ్లు కొట్టిస్తాను. ఆలోచించుకో, రాసిస్తావు రాళ్లు కొడతావు. రాసిస్తాను. మొక్కోకుండానే తిరపతికుండా అయిపోయిందండి మీ పని. ఇంతకాలం బెమ్మన్ గారే అనుకున్నాను. ఆయన తమ్ముడు కూడా ఇవాళ మీకు రాక్షసులే తయారయ్యాడా? తయారైతే చూస్తూ ఊరుకుంటారా మీసాల పెద్ద వెంకటరాయుడు గారు? ఆ బ్రహ్మన్నకి ఆయన తమ్ముడికి మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుని చచ్చాక ధర్మపీట వెక్కుతారు. మరిసాక బొందులో పేరే కాదండు, కొన్ని ఈక్రెన్సులు కూడా ఉంటాయి. ఆ సంగతి నాకు తెలుసు, కానీ బ్రహ్మన్ గారికి ఏ ఈక్రెన్సులు లేవే. ఎక్కడ పెడతారు తగు? ఆ ధర్మపీఠం నేనెక్కడానికి మంచి ముహూర్తం నువ్వు చూడు శాస్త్రి. ఆ బ్రాహ్మణ ఈక్రెస సంగతి నేను చూస్తా. అబ్బాయి బాగా చదువుతున్నాడా? ఈ సంవత్సరంతో పూర్తవుతుందిగా, శ్రద్ధగానే చదువుతున్నాడు. ఏమ్మా నాట్యం బాగా నేర్చుకుంటున్నావా? ఇక నేను బయలుదేరుతాను. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళండి. సావిత్రి నా కోసం ఎదురు చూస్తుంటుంది, నేను వెళ్ళాలి. మీ అన్నయ్య గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారు, ఆయన టైం అంటే టైమే. ఈ పాటికి బయలుదేరే ఉంటారు. సావిత్రి, తమ్ముడికి కొత్త బట్టలు తీసుకున్నావా? కస్తూరికి కూడా చీర తీసుకున్నానండి. నమస్కారం బ్రహ్మన్ గారు. నమస్కారం. మాది పొరుగురండి. మీరిద్దరూ తల్లని దంపతులని, కొత్తగా పెళ్లి చేసిన నా కొడుకుని నా కోడల్ని నాలుగు అక్షంతలు వేసి దీవిస్తారని వచ్చామండి. మీ కాపురం చల్లగా నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను. రాజేశ్వరి, స్వయం శక్తి మీద మీరు కొనసాగించే ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నాను. బ్రహ్మన్న గారికి, బ్రహ్మన్న గారికి. కండయ్య శాస్త్రి, చేనేత పరిశ్రమ పోగొట్టుకున్నది నేను, ఊడగొట్టిందా రవిగాడు, మధ్యలో ఈ బ్రహ్మన్నకి చెయ్యంటారేమిటి? జాతకం అండి, జాతకం. మరి వాళ్ళ చేత నేను జయకొట్టించుకోవాలంటే ఏం చెయ్యాలి? ధర్మం చెయ్యాలండి. అబ్బాదేమిటో చెప్పి తగులడం అయ్యా. నిన్ను మేసవచ్చు అయ్యా. శుభవార్త, శుభవార్త. నీ అమ్మగడు మాట నా తెలికేసేసారా బాబు? ఉలిక్కిపడ్డానండి, మనకి ఎప్పుడు అశుభవార్తలే కదా, ఈ శుభవార్త ఏంటా అని అదిరిపడ్డానండి. అంతేనా నా చెవులు అనవసరం అనుకున్నావా యాదవ? పోతే పోయించే శాస్త్రి, ఈ చివరి శుభవార్త. మరేం లేదు, ఈ వార్త ఒక్క పర్యాయం తిలకించండి. ఏమిటి? కడపకు 30 మైళ్ళ దూరంలో బస్సు దోపిడి, 50,000 నగల చోరీ జరిగింది. అసలు ఈ ముదనష్టపోతకి నాకు ఏమిటయ్యా సంబంధం? ఇది ముదనష్టం కాదండి, ఇది మీకు అష్టైశ్వర్యాల్ని సమకూర్చేటటువంటి వార్త. మీ చేనేత పరిశ్రమ మూతపడి ఆదాయం పోయిందని మీరు బాధపడిపోతున్నారు కాబట్టి ఒక మంచి ఆలోచన చేసుకొచ్చాను. మంచి ఆలోచన ఏమిటది? మీకెలాగూ బస్సులున్నాయి కాబట్టి యాత్రా స్పెషల్ అని ఓ ట్రిప్ వేయించండి. చుట్టుపక్కల ఊళ్ళలో బాగా డబ్బున్న ఆడవాళ్ళందరినీ ఆకర్షించమనండి. మధ్యలో మన మనుషులే పెట్టి బస్సు దోపిడీ జరిపించండి. అధమపక్షం 100,000 రూపాయలన్నా గిట్టుబాటు అవుతాయి. ఎలా ఉందా ఇది మంత్రి? ఏం బాగులేదండి. యాత్రా పెసలు అంటే ఎవరెక్తారండి? ఎదవ ఉండవు తప్ప, దోచుకోవడానికి బంగారం కాదు కదా, మంగళసూత్రాలు కూడా ఉండవు. నేను మరీ అంత చవట ఆలోచన చేయలేదురా. చవట అని భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరుగుతోంది, అక్కడికి తీసుకువెడతాము అంటే ఆడవాళ్ళంతా ఎగబడి వస్తారు. ఇది చక్కగా ఉందండి, సమ్మగాను సమ్మర్ క్రాప్ లేక. ఏసే బస్సు, మంచి ముహూర్తం పెట్టు. అలాగే డ్రైవర్, బస్సు ఎంతసేపులో బయలుదేరితే? ఎంతసేపులో బయలుదేరా? టైం అయిపోయింది. అయ్యా, ఆ చెవులు జుమ్కాలుండు, ఆ చేతి గాజులును, అవి మాత్రం నాకు ఇప్పించాలయ్యా. సర్లే చూద్దాం. అయ్యా నాకు పదెత్తు, ఆ ఒక్క నెక్లెస్ ఇప్పించండి చాలు. సర్లేవయ్యా, కంకి నిందనగానే కట్టాతలు ఎప్పుడు అంటారేమిటి? బొత్తిగా గాజులుగా. ఇది యాత్ర స్పెషల్ బస్ అండి. అయితే మాత్రం మాదే కదా, రాత్రి టౌన్ లో దిగి పొద్దున్న సిటీ బస్ లో తిరిగి వస్తాను. అలాగైతే రండి సార్.
రైట్ ఎవరా మీరు? ఈ పిల్లబాయి కోసం దొక్కుందని అనుకుంటున్నారా? మీ నొప్పులు తాగేస్తాను రా. మీ పెళ్ళి బాబేమో దోచుకురామన్నాడు, కొడుకేమో వాయించేస్తున్నాడు. మనసు మార్చుకున్నారేమో. బాబా దగ్గర పోదాం. తిరిగి పందలు మన దెబ్బకు తోకలు ముడుచుకు పారిపోతున్నారు. రైట్ రైట్ శాస్త్రి, నువ్వు వేసిన శకుని ప్లాన్ అంతా నా కొడుకు సర్వనాశనం చేసేసాడు కదయ్యా. బుల్లెబ్బాయి బుల్లెబ్బాయి అని బుచ్చగించారు, మన పని గుల్ల చేశాడు. ముచ్చారు, ఎక్కడ మా నాన్న, ఎక్కడ మన తండ, మన సాహసం తెలిసిందో, బస్సు దోపిడీ తెలిసిందో, రాత్రి మనం దొంగల కొట్టిన సంగతి తెలిసిందో? తెలిసింది 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 బాబు. అయితే ఎక్కడ మనకి సన్మానం? కత్తిగాడు మీద పడికి ముక్క అద్దినట్టు సమ్మ సమ్మగా చేస్తారు. పదండి బాబు. నాన్న ఏమిటి మంత్రి? మా నాన్న జూదంలో ఓడిపోయిన ధర్మరాజులాగా నెత్తిన చెంగి వేసుకున్నాడు. ఆయన పని చలికాలంలో అంటకత్తిరేయించుకున్నట్టు అయిందండి. ఎందుకు నన్ను బెంగపడతావు? నాలాంటి కొడుకుండగా రాత్రి బస్సు దోచుకునే దోపిడీ దొంగలని ఎడపెడమంత్రి, ఏమిటి మా నాన్న సన్మానించకుండా అవమానిస్తాడు? ఆ బస్సు దోచుకోమని చెప్పింది స్వయానా మీ నాన్నగారే గనక. ముదనష్టపాడికి ఏం జరిగిందో చూడవచ్చు. వాతమో పిత్తమో కపాల మోక్షమో పరీక్షిస్తా. అదేం కాదండి బాబు, నరమ్స్ వీక్నెస్. అమ్మో, ఇంకాస్తుంటే నా సపోర్టాలు చితికిపోయేవి. ఇంకా నాయా నా సున్నుండలు పగిలిపోయేవి. సున్నుండలా? ఎవరికి ఆ సపోర్టాలు? ఎవరికి? అతనికి. నాకే. అక్కడ తేలిక కూర్చొని తిందామని. ఇవి నేను చేసినవే, రుచి చూపిద్దామని. ఎవరికి? బాబాయ్కా? బాబాయ్కేమిటి, ఇంట్లో ఉన్న అందరికి. ఆ సంగతి ఏమో నాకు తెలియదు గాని, ఇంకాసేపట్లో బాబాయ్ బస్ ఎక్కి పట్నం వెళ్ళబోతున్నాడు. మరి ఆ సంగతి చెప్పు. ఏమో కస్తూరి, ఏమిటి విశేషం? ఏం లేదండి, సున్నుండలు సున్నుండలు ఇష్టమని తెచ్చాను. ఎవరికి ఇష్టమని? ఎవరికి? భయవారండి, సున్నుండంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు. సరే అయితే నేను మా వారు ఇవన్నీ తినేస్తాం. అన్నీ మీరిద్దరే తినేస్తారా? పోని ఎన్ని తినాలో చెప్పు. ఎంతైనా మీ బిడ్డలా పెంచుకున్నారు కదండి. ఈయనకి ఈయనకు ఒక్కటి ఇవ్వండి. ఇవిగోనయ్యా రవి, పిచ్చి పిల్ల. సున్నుండలంటే మా రవికి ఇష్టమని నాకు తెలుసు, కానీ మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని ఇప్పుడే నాకు తెలిసింది. ఎవయో ఏమిటప్పారా, నువ్వు చెప్పానంత నిజమే? నిజమేనా? మీరు వెళ్ళి తొందరగా కష్టాన్ని కాపాడుకోండి. Oh, my God.
కుంటూ పోయినట్టుందిరా. నీకేం పోయే కాలం వచ్చిందిరా, కనిపించిన ప్రతి ఆడదాన్ని చెయ్యట్టుకుంటుందో మద పిచ్చా. లోపల పోయి తలుపులు మూసు పడుకో, వ్యథవం మండల వెళ్ళు. ఇదిగో ఎవరైనా అడిగినా అసలు తలుపులు తీసుకు బయటికి రాలేదని చెప్పు. బయటకు వచ్చావా తోళ్ళు ఒలిచేస్తాను, తలుపులు తీసావా పళ్ళు రాలగొట్టేస్తాను. వ్యథవ పుట్టుక, వ్యథవ పుట్టుక అని ఏమి జన్మరాని ఇది. ఏమిటి రవిబాబు ఇంత అర్ధరాత్రి? అయ్యయ్యో స్వరాజ్యానికి ఏమైంది? నోరు పడిపోయింది. అయ్యయ్యో స్వరాజ్యం మూగపోయిందా? ఏమి తెలియనట్టు నటించి మాకు రాయుడు. నీ కొడుకు మా అక్కని పాడు చేయపోయాడని నీకు తెలీదు? అర్ధరాత్రి పూట ఆడపిల్లని ఒంటరిదాన్ని చేసి ఆ నీచుడు చేసిన దుర్మార్గానికి మా అక్క మూగదైపోయిందని నీకు తెలీదు? శివ శివ, ఎంత లేసి ఆ పాండాలు వేస్తున్నారు. ఉదయం నుంచి నా కొడుక్కి ఒంట్లో బాగోక మంచమే దిగలేదు. అలాగా నిజం కక్కిస్తాను, వాడిని బయటికి తీసుకురా. గుండెపోటు, రక్తపోటు, పచ్చవాతు నాకు ఒక్కసారి రావాలనా నా ఇంటి మీదకి వచ్చి ఇలా అల్లరి చేస్తున్నారు? నువ్వేమైపోతే నాకే ఒక ఆడదాని జీవితంతో ఆటలాడుకుని నీ కొడుకుని నడిరోడ్డు మీదకి ఇచ్చిన దానికి పోగులు పెడతా? ఇది ఊరా వల్లకాడ? సాక్షాత్తు దేవుళ్ళంటి బొబ్బిలి బ్రహ్మణ గారు పరిపాలిస్తున్న గ్రామంలో ఇంతటి అరాచకమా? పైగా ఆయన తమ్ముడే ఇలా చెయ్యడమా? సరే మీరు అంతగా నా కొడుకు మీద నింద వేయదలుచుకుంటే వాడిని చుట్టు పట్టుకుని ధర్మపీఠం దగ్గరికి లాక్కొస్తాను. ఆ మహానుభావుడే తీర్పు చెప్తాడు. అలాగే అక్కడే కలుద్దాం. రాయుడు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అక్కడ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావేమో. అదే జరిగితే ఆ ధర్మపీఠమే నీకు బలిపీఠం అవుతుంది. జాగ్రత్త. బ్రహ్మన్న గారు, మేమంతా మీ చల్లని నీడలో బ్రతుకుతున్నవాడు. ఈ రాయుడు కొడుకు బుల్లబ్బాయి మా కుటుంబానికి శనిలా దాపరించాడు. మోసం చేసి మా అక్కని వల్లకాటుకు రప్పించి బెదిరించి భయపెట్టి మూగురాని చేశాడు, పాడు చేయాలని చూశాడు. నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి నోరు కూడా లేని అమాయకురాల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరే మాకు న్యాయం చేకూర్చాలి. కట్టుబడి పని చేసుకునే వాళ్ళమే కాని కాలి మాటలు చెప్పి బతికే మనుషులం కాదు బాబు మేము. పుల్లెబ్బాయ్,
నీ మీద వచ్చిన అభియోగానికి నీ సమాధానం? నేను ఏ పాపం ఎరగనండి. ఆ ఖడ్గాన్ని చూసావా? అది ఆడవాళ్ళ మీద చేతులు వేస్తున్న విదేశీయుల్ని తెగ నరికింది. ఆ నేరం స్వజాతీయుడే చేసి అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే భూమి బ్రద్దలు కొట్టుకుని బయటకు వచ్చి రక్తపు టేరులో స్నానం చేస్తుంది. నాయుడు, నీ కుమారుడు చేసిన తప్పు ఒప్పుకుంటే? బ్రహ్మన్న గారు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళం, ఈ ఊరిని సగానికి పైగా కొనగలిగిన స్తోమత ఉన్నవాళ్ళం. ఈ ఖడ్గానికి ఆ వివరాలేమీ తెలియవు. ఖండించడం తప్ప. చిత్తం, నా ఉద్దేశం అది కాదు. అంత ఉన్నత వంశంలో పుట్టి ఈ రోజున తమ ముందులా చేతులు కట్టుకు నిలబడవలసిన స్థితి తెచ్చుకుంటావా అని అడుగుతున్నా. నాయుడు, నేరాలు మోహంలోనూ వ్యామోహంలోనూ జరుగుతాయి. మా వాడు ఏ నేరము చెయ్యలేదండి. కేవలం ఈ కస్తూరికి మీ తమ్ముడికి మా మీదున్న కోపం కారణంగా ఈ నింద వేస్తున్నారు అని మనవ చేస్తున్నాను. మా వాడు ఎంత నిప్పు లాంటి మనిషో ఇక్కడున్న చాలా మందికి బాగా తెలుసు. మన చుట్టుపక్కల గ్రామాల నుంచి స్త్రీలంతా తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు, దారిలో బందిపోటులు ఆపి దోచుకోవాలనుకున్నప్పుడు వాడి ప్రాణాలకు తెగించి వాళ్ళ మన ప్రాణాలు కాపాడిన మంచి మనిషి. అలాగే నిన్న రాత్రి కూడా ఈ స్వరాజ్యం మీద ఎవరో దుండగులు అత్యాచారం చేయబోతున్నప్పుడు ఆమెను రక్షించడం కోసం అర్థం పడి కలియబడి గాయపడ్డాడు. నాయుడు, ధర్మపీఠం దగ్గర అబద్ధం చెప్తే అదే నీకు బలిపీఠం అవుతున్న రాత్రి హెచ్చరించాను. నీ కొడుకు తప్పు చేశాడు నీతో చెప్పడానికి వచ్చాను. నాతో ఏం చెప్పావు? అసలు నీ కొడుకు ఇల్లే కదలేదని చెప్పలేదు? రామ రామ, దేవుడు ముందు హరికథలు చెప్పడం విన్నాం గాని ఇలాంటి అబద్ధపు కథలు చెప్పగా ఎన్నడూ వినలేదు. మీరు మా ఇంటికి రావడం ఏమిటి, నన్ను అడగడం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి? బ్రహ్మన్న గారు, ఈ జగన్నాటకంలో నా పాత్రను తమరే రక్షించాలి. స్వరాజ్యం, పుల్లబ్బాయి నీ మీద అత్యాచారం చేయబోయాడమ్మా. పుల్లబ్బాయి, నువ్వు నేరం చేశావు. నిజాన్ని నిర్భయంగా అంగీకరిస్తే నీ ప్రాణాలకే మంచిది. చెప్పు, నువ్వు స్వరాజ్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించావా లేదా? లేదండి. ఆ మాట నిత్యం నువ్వు మెడలో ధరించే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. అలాగే. నా వెంకటేశ్వరుడు ఎడి ఇక్కడే ఉన్నాడు. పరమాత్ముడు పాపాత్ములకెప్పుడు దూరంగానే ఉంటాడు. నువ్వు స్వరాజ్యాన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఆ పెనుగులాటలు ఆమె చేతిలోనికి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ధర్మపీఠం దగ్గరికి నడిచి వచ్చాడు. పుల్లబ్బాయి మీద వచ్చిన అభియోగం వాస్తవమని నిరూపించబడినది కనుక అతడు శిక్షార్హుడని మేము తీర్మానిస్తున్నాం. ఒక పెళ్లిగాని ఆడపిల్ల మీద అపనింద పడితే ఆమె అత్తవారింటికి వెళ్ళగలదా? ఒక కన్య గురించి గుసగుసలు మొదలైతే ఆమె జీవితం వ్యర్థం కాదా? అందువలన పుల్లబ్బాయి స్వరాజ్యాన్ని వివాహమాడాలని తీర్పు చెబుతున్నాం. లేని పక్షంలో సకుటుంబంగా రాయుడు ఈ గ్రామం వదిలి వెళ్లిపోవాలి. మా తీర్పుని ధిక్కరిస్తే సమాధానం ఆ ఖడ్గమే చెప్తుంది. ఏమిటయ్యా, పెద్ద మనుషులంతా బ్రహ్మన్న గారు ఇష్టం వచ్చినట్టు తీర్పు చెప్పేస్తుంటే ఎదురు చెప్పకుండా అలా నిలబడి చూస్తారేమిటి? చాలా చాలా ఊరుకోండి. నీ కొడుకు కొవ్వెక్కి ఆ పిల్ల మీద చేయగలండి. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తీపరా? ఆ మానవాడు కాబట్టి చక్కగా తీర్పు చెప్పారు. అదే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే జైల్లో దోసేసేవారు. వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. ఏమన్నా బ్యాండ్ మేడం మాట్లాడేమంటారా? నోటికి తాళం వేసేస్తాను. నోడు తాళం చెప్పండి. ఊరుకోండి. ఇదేమిటండి, ఎప్పుడొచ్చినా నన్ను చూడగానే హైబ్రిడ్ మొక్కలా ఉబ్బిపోయేవారు? ఏమిటి ఇలా ఏడుస్తున్నారు? నీకు అన్యాయం చేస్తున్నాను పంకజ, నీకు ద్రోహం చేస్తున్నాను పంకజ. ఏమిటండి? నాకు పెళ్ళైపోతుంది పంకజ. నీకా పెళ్ళ? ఎవరండి మిమ్మల్ని పెళ్లి చేసుకునేది? ఆ బ్రహ్మన్న గారే నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు పంకజ. ఆయనగా మీ ఊరి బ్రహ్మన్న గారు? మరి ఈవాడు వచ్చాడేమిటి? ఇప్పుడేమిటి, చాలా ఏళ్లుగా వస్తూనే ఉన్నారు ఆ సుశీల్ ఇంటికి.
సుశీల్ ఇంటికి ఆవిడతో ఈయనకేం సంబంధం? మానిద్దరి మధ్య ఉన్న సంబంధమే. ఏమిటి? మీకు నాకు మధ్య ఉన్న సంబంధమే వాళ్ళిద్దరికి ఉంది. ఏవే సుబ్బి, మనం అనేది నిజమేనంటావు? మరి మా వాళ్ళ బుద్ధులు మొదటకు నరకలు నడతాయంట. ఆయన మనకెందుకులే, ఆయన వాళ్ళంటే ఉరుమురుమి చూస్తారు, మనకెందుకు? చెప్పేది నిజమా? బ్రహ్మన్న గారు దేవుడు దేవుడు అనుకుంటున్నాం కదా, ఆయన్నే ఒక తుంతు కుందా, అమ్మో ఇంకేమన్నా ఉందా? ఏమిటా కుశం? అందరూ అనుకుంటున్నదే కదా. ఏమనుకుంటారు? మీ అన్నయ్య గారికి పట్టణంలో ఉన్న సుశీలకి సంబంధం ఉందంట కదా, పుల్లబ్బాయి గారికి పంకజం అనేది చెప్పిందంట కదా. ఏమిట్రా, నువ్వు చెప్పేది నిజమేనా? బాగా ఆలోచించుకు చెప్పరా, అమాయకు పెదవా ఏమైనా తేడా వచ్చింది అంటే ఆ బ్రహ్మన్న కత్తి పీకి పీక కోసేస్తాడు. నిజంగా నా కళ్ళారో చూశాను అన్నాయి, అక్కడ వాళ్ళు కూడా చెప్పారు అన్నాయి. అమ్మ బ్రహ్మన్న దొరికావు. ఈ అప్పనగాడి పెళ్లికేం వాయిస్తావు? పెద్ద మనిషి ముసుగులో తప్పుడు పని చేస్తున్న ఆ బ్రాహ్మణ లాంటి గొప్ప వాళ్ళ తుప్పుదల కొట్టేటట్టు వాయించొద్దు. కానీ నాకు బ్రహ్మన్న నిన్నేనా బ్రహ్మన్న? అందరూ రానక్కలే సుబ్బారావు గారు, మన వాళ్ళ ముఖ్యులు నమ్మనని తేల్చుకున్నాం. బ్రహ్మన్న బుద్ధి లేకుండా నాన్నగారిని ఏకవచనంతో పిలుస్తున్నాడు. రావయ్యా బ్రహ్మన్న, బయటికి రా. ఏమిటలా తెల్లపోతున్నావు బ్రహ్మన్న? ఊళ్ళో చిన్న పెద్ద ఈయన వెనకొచ్చారేమిటానా, లేక నువ్వు తిరుగులేకుండా కూర్చుంటున్న ధర్మపీఠానికి నీళ్ళొచ్చాయనా? తప్పదు బ్రహ్మన్న, ఒక్కొక్కసారి సంపెంగ పొదలు కూడా బ్రహ్మచముడు డొంకలుగా మారిపోతాయి. రాయుడు, సరాసరి మురుగరాజు గుహలోకి ప్రవేశించి కాలు దుబ్బుతున్నావు, నీ శవం కూడా తిరిగి వెళ్ళదు. బ్రహ్మన్న గారు, ఇన్నాళ్ళు మీరు చాలా పెద్ద మనుషులని నమ్మాం. మీ మాట యాదవాకుగా భావించాం. మీ మంచితనం ఈ గ్రామానికి శ్రీరాములు వచ్చానుకున్నాం. కానీ ఈ రోజు నుంచి నీకు అర్హత లేదని, ఆ ధర్మపీఠం మీద నువ్వు కూర్చుని తీర్పు చెప్పే అవకాశం ఉండబోదని. అందుకే నువ్వు నా మీద ఇచ్చిన తీర్పు చెల్లదు అని చెప్పడానికే వచ్చాం. లేదా తమ నిజాయితీ నిరూపించుకోమని అడగటానికి వచ్చాం. ఇంకెక్కడి నిజాయితీ అయ్యా? ఇంతటి దారుణమైన వ్యక్తి అసత్యాల పుట్ట పరమ నీచమైన కామకుడు. తల తిరుగుతోందా? ఇప్పుడు నేనడిగే ప్రశ్న వింటే నీకే తల తిరుగుతుంది బ్రహ్మన్న. మన గ్రామానికి పొరుగునున్న పట్టణంలో కడుపు వృత్తితో కడుపు నింపుకునే సుశీలకి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నువ్వు తరచుగా దాని ఇంటికి ఎందుకు వెళ్తూ ఉంటావు? దాని కొడుకుని కూతుర్ని నీ కన్న బిడ్డలా ఎందుకు చూసుకుంటూ ఉంటావు? నీ భార్య బిడ్డలకి ఆఖరికి నీ తమ్ముడికి తెలియకుండా ఈ పతంగాన్ని నడుపుతూ ప్రతి నెలా దానికి డబ్బు ఎందుకు ఇస్తున్నావు? చెప్పండి బ్రహ్మన్న గారు, మీరు పెద్ద మనిషి అయితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. నీ భార్య ముందే దానికి నీకు ఉన్న అక్రమ సంబంధం ఏమిటో బయటపెట్టు బ్రహ్మన్న. ఆగు సావిత్రి, నీ భర్తకు సుశీలకు మధ్య ఉన్న సంబంధం నువ్వు కూడా విని తీరాలి. వ్రత ఇది ఏకపత్ని వ్రత అంటే మనస వాచ కర్మణ ఒకే భార్యను అభిమానించి ఆరాధించే మనిషి అనర్థం. పవిత్రమైన ఈ పుణ్య చరిత్రలో ధర్మం నాలుగు పాదాల మన గ్రామంలోనే నడుస్తుందని ఇన్నాళ్ళు భావించాను. ఈ రోజు ధర్మదేవత కుంటి నడక నడుస్తుందని, న్యాయం నల్ల కోట్ల మధ్య నలిగిపోతున్నట్లే ఇక్కడ కూడా చీకటి మాటన దాగుడు మూతలాడుతుందని అభియోగం తెచ్చారు. తీర్పు చెప్పే మనిషిలోనే మార్పులు చూశారు. చరిత్రలు తిరగవేసిన వారు, వేదాలు చదివిన వారు, పురాణాలు పుక్కిట పట్టిన వారు, ఇంతమంది పెద్ద మనుషులు ఒక్కుమ్మడిగా నా మీదకు వచ్చి నన్ను నవ్వేసే పరిస్థితి వచ్చాక ఆ నిజాన్ని రుజువు పరిచి నా నిష్కల్మష హృదయాన్ని మీ ముందు ఆవిష్కరింపక తప్పదు. కీలకనామ సంవత్సరం విజయదశమి వేడుకలు ఉత్సాహంగా మనమందరము కలిసి జరుపుకుంటున్నప్పుడు జరిగిన దుస్సంఘటన మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది.
దేవాలయంలో అమ్మవారి నగలు, పంచలోహ విగ్రహం మాయమయ్యాయని అభియోగం వచ్చింది. రామదాసు తాను నేరం చేయలేదని, ఎవరో తనను కొట్టి హారాన్ని తన మీద పడవేసిపోయారని వాదించాడు. పండుగ పూట తాగిన మైకంలో తాళాలను నిర్లక్ష్యం చేసి అమ్మవారి సొమ్మును దొంగలపాలు చేశాడని పూజారి వాదించాడు. సూర్యోదయంలోపు వాస్తవాన్ని ఈ ధర్మపీఠం ముందు విశదీకరించకపోతే కఠిన శిక్షకు గురవుతావని రామదాసుని నేను హెచ్చరించి వెళ్ళాను. కానీ సూర్యుడు ఉదయించేసరికి రామదాసు అస్తమించాడు. బాబు బ్రహ్మన్న గారు, నేను దొంగని కాదు కాదు అని ఆయన మొరపెట్టుకున్నా మీరు నమ్మలేదని నా భర్త నీళ్ల పాలైపోయాడు బాబు. దేవుళ్ళ లాంటి బ్రహ్మన్న గారే నమ్మనప్పుడు ఆ దేవుడితో చెప్పుకుందామని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు బాబు. జీవితంలో మొట్టమొదటిసారి నా నిర్ణయంలో జరిగిన పొరపాటును గుర్తించాను. కానీ గ్రామ శివారులో వెళుతున్న నా దగ్గరకు పాముకాటుకు గురైన పూజారి వచ్చాడు. పంచలోహ విగ్రహాన్ని, అమ్మవారి నగల్ని దొంగిలించిన నీచుని నేనే బాబు. రామదాసు మీద మోపాలను చూశాను, అందుకే పరమేశ్వరుడు పగబట్టి పాము రూపంలో కాటు వేశాడు. నన్ను క్షమించండి బాబు. ఆ దొంగిలించిన నగల్ ఆలయం వెనుక పాతి. నిరపరాధి అయిన రామదాసు నిందితుడిగా మరణించాక అతని కుటుంబం ఏమైపోయిందోనన్న ఆతృతతో సుశీల కోసం వెళ్ళాను. వాళ్ళు గ్రామం విడిచి వెళ్ళిపోయారని తెలుసుకున్నాను. కానీ నా అంతరాత్మ ఆ కుటుంబాన్ని వెతికి ఆదుకోమని ప్రబోధించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాను. చిట్ట చివరికి ఒక గ్రామంలో మురికివాడలో చావు బతుకుల మధ్య అల్లాడిపోతున్న సుశీలను, చిక్కిశల్యమై జీవత్సవాలుగా బ్రతుకుతున్న ఆమె బిడ్డలను చూశాను. అక్కడ నుంచి తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె కుటుంబాన్ని ఆదుకుంటూ ఆమె సంతానాన్ని విద్యావంతుల్ని చేశాను. ఆ విధంగా ప్రాణం పోగొట్టుకోపోయిన సుశీలను కాపాడి ఆమె జీవితానికి ఒక గమ్యం చూపించాను. నా అన్నవాళ్లు మాకు లేరని పసిబిడ్డలైన సుశీల సంతానం చింతించకూడదని వాళ్ల చేత మామయ్య అని పిలిపించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఒక అభిమానం వచ్చి ప్రాణం కాపాడడం నేను చేసిన నేరమా? అనాథలైన ఆ బిడ్డలకు ఆలంబనగా ఆధారంగా నిలబడ్డం నేను చేసిన పాపమా? లేక పరిస్థితిని తోబుట్టువుగా స్వీకరిస్తే వేలెత్తి చూపించడం ఈ సంఘానికి పట్టిన శాపమా? నా అభిజాత్యాన్ని, నా కుల గౌరవాన్ని, నా వంశ కీర్తి ప్రతిష్టలని, నా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని ప్రశ్నించి పరిహసించడానికి వచ్చిన మీలో ఎవరైనా సరే సమాధానం చెప్పచ్చు. మీరు మరీ అనర్గళంగా మాట్లాడేసి మా దళాలకు మూతలు వేసేస్తున్నారు. ఆలయంలో అమ్మవారి నగల పోయిన మాట నిజం, రామదాసు బావిలో దూకి చచ్చిపోయిన మాట నిజమే, మరి పూజారి పాముకాటుతో మరణించిన మాట వాస్తవమే. అంత మాత్రాన సుశీలకి నీకు మధ్య అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉంది అనే మాట నిజము అనడానికి రుజువేమిటి? కామి స్వతాం పశ్యతి అన్నారు పెద్దలు. కాముకుడువైన నీకు ఎదుటి వాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నారా? నింద పడ్డాక ఆ నింద నిజం కాదని చెప్పే మనిషి కావాలి కదండి. నేను చెప్తాను, మీలాంటి వాళ్ళకి తోడబుట్టిన ఆడది కూడా పతితలాగే కనిపిస్తుంది. కానీ ఆయనలాంటి మహానుభావుడికి పరాయి స్త్రీ కూడా సొంత చెల్లెల్లానే కనిపిస్తుంది. సుశీల! అవును రాయుడు గారు, మీరేనాడైనా పిల్లికి బిచ్చం పెట్టారా? ఎదటి మనిషి బాధను చూసి కన్నీళ్లు పెట్టారా? లేదే. అందుకే ఈ దేవుడు మా మీద చూపిస్తున్న అభిమానం, వాత్సల్యం మీకు అర్థం కావటం లేదు. నా భర్త చనిపోవడానికి ఆయన కారణం కాదు, కానీ వారే మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నువ్వు చెప్పినంత మాత్రాన మేము నమ్మేస్తావా? మీ ఇంటి పక్కనే ఉంటున్న పంకజం మాకు చెప్పింది. మీ ఇద్దరికీ మధ్య ఉన్న ఆ రసవత్తరమైన సంబంధం ఏమిటి?
పంకజం, నువ్వు వచ్చావేమిటి ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను. నువ్వా? అయ్యా బ్రహ్మణ గారు, నీకు సుశీలకు మధ్య ఏమిటి సంబంధం అని అడిగాడు, పిచ్చి సచ్చినాడు. నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏం చెప్పాను? ఇదిగో ఇప్పుడు కూడా అనుకుంటున్నావు నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అవును, ఆ మాట 1000 సార్లు అంటాను. ఏముంది నీకు నాకు మధ్య బోడి సంబంధం? నా ఇంటికి వస్తావు, డబ్బిచ్చి వెళ్తావు, అంతకంటే ఏముంది నా బంధ? ఆయన కూడా ఏ సంబంధం లేకుండా అలాగే డబ్బిస్తాడని చెప్పాను, అంతలోనే నా మాట వినకుండా పరిగెట్టుకొచ్చేసావు. ముందు వెనకాల చూసుకోకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తావా? జరిగింది తెలుసుకోకుండా శ్రీరామచంద్రుడు లాంటి ఆయన మీద అపవాదం వేస్తావా? కంటి ముందు కనిపిస్తే చంపేస్తాను. దేవుడు లాంటి బ్రాహ్మణ గారి మీద నేను మాట తూరేశాను, రాని వెధవ మాటలు నమ్మి మహాపాపం చేసేశానయ్యా శాస్త్రి. ఎక్కడ ఎక్కడ చేస్తున్నా తొందరగా. ఈవేళ నేను వేసిన నిందతో మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడంత ఎదిగిపోయారు, కనుక మీ కాళ్ళు గడిగా నీళ్లు. నాయుడు, ఇంకెప్పుడు వివరాలు తెలియకుండా ఎవరి మీద నింద వేయకు. నువ్వు నన్నే నిందించావు గనక క్షమించి వదిలేస్తున్నాను. ఇదే నింద మరో వ్యక్తి మీద వేసుంటే నీ నాలుకను చీలుకలు చేయించేవాణ్ణి. ఆగ్రహించకండి, మీ పాదపక్షాలను జరిగితే తప్ప నా పాపపక్షాలను జరగదు. అమ్మాయ్యా, నా పాపం పోయింది, నా గుండెల్లో బరువు దిగిపోయింది. ఎందుకు చచ్చుదద్దం వల్ల అలా నిలబడతారు? దానం పెడి సెలవు తీసుకోండి. నమస్కారం. చూడండి మీసాల పెద్ద వెంకటరాయుడు గాడు, కన్నీళ్లతో మా అన్నయ్య కాళ్ళు కడిగావు గనకే కాటికెళ్లే యోగం తప్పించుకున్నావు. ఈసారి తేడా జరిగిందో, నీ ప్రయాణం సరాసరి వల్ల కాటికి. అలాగే మన ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించాలని వాళ్ళు వచ్చారు, కానీ మరో జన్మకు సరిపడా మీ మీద ఆరాధన పెంచిపోయారు. జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలని కోరుకుంటున్నా. చూసావంట్రా, పిల్లల కొడుకు మాటిని మనం వెళ్తే ఎంత అపఖ్యాతి జరిగిపోయిందో. సావు తప్పి అప్పుడేమైందండి? ముందు ముసల పండగ, ఆ మగపిల్లని కోడగా చేసుకోవాలి కదండి. ఆగలాగా, ఒకవేళ చేసుకోము అంటే ఏం చేస్తారా బ్రహ్మన్న? ఏం చేస్తారండి? పెళ్లి చేశారనుకోండి, సకుటుంబ సపరివారంగా వచ్చి అత్యంతలు వేస్తారండి. చెయ్యలేదనుకోండి, సకుటుంబ సపరివారంగా. అయ్యి బాబోయ్, తప్పైపోయిందండి, ఎంత ఘోరం జరిగిపోయిందండి. కత్తి పట్టుకున్నది లగాయతూ ఇంత ఏదో పని ఎప్పుడు చేయలేదండి బాబు. అంత యాక్టింగ్ ఏడుపు ఎందుకు? ఏదో పొరపాటున మాట తూలేవు అంతే కదా. మాట తూడడం కాదండి బాబు, చెయ్యే తూలేదండి బాబు. తూలేవా? అవునండి బాబు. అదేంట్రాని తగలబెట్ట. నా మానభంగం వంశభంగం కలిపి జరిగిపోయాయి. అర్థం ఎక్కడా? అర్థం ఎక్కడా? సరిపోయి బాబు, ఎంత పని చేసావురా బాబు. నేను చేయలేదండి బాబు, మీ మీసం చూసేసరికి నా కత్తికి రేచకడ కమ్మేసిన బాబు. రెండో కంట్రోడ్ చూడకన్నా ఇది కూడా లాగేసి. నేను లాగలేదండి బాబు, మెచ్చుకుని మేసవాడు బాబు, ఒప్పుకుని మేసవాడు బాబు. కొరగలేదండి బాబు. ఈ అర్ధ మీసం చూస్తే జనం ఏమనుకుంటారు? కొరగ అర్ధనారీశ్వరుడు అనుకుంటారు బాబు. అలాగే ఉండయండి. నేను నా జీవితంలో నిన్ను ఎప్పుడు బతిమాలలేదు, ఇప్పుడు బతిమాలుతున్నాను. కొరగలేదండి బాబు, కొరగలేదు. అయితే ఆ కత్తిలాగా ఇచ్చేసాయి, నీ తలకాయని దోసకాయ ముక్కల్లా చెక్కేస్తారు. ఇలా రా బాబు, ఈ కత్తి మీకు ఇచ్చి మిమ్మల్ని బాబు కలుపుకోలేవండి బాబు. కూర్చోండి బాబు, కూర్చోండి, కొరిగేస్తాను. కూర్చోండి బాబు. అబ్బా, సరివిడి శుద్ధలాగా ఉందండి ఇప్పుడు మీ మొహం. సరే ఇదిగోనండి, ఒకటేమో తాసుమ పంపించేస్తానండి, ఇంకో మేసము కర్రకు పంపించేస్తానండి. నీ సందే ముందు లేరా, వారం రోజులు పోతే మళ్ళీ అదే మొలుస్తుంది. కానీ మూగదాని గండం గడిచేది ఎలాగరా? గండం గడవాలంటే ఆ మూగ పిల్లని కోడలుగా చేసుకోవటమే. బ్రహ్మన్న గారు ఏం తీర్పు చెప్పారు? ఆ మూగ పిల్లని కోడలుగానన్నా చేసుకోవాలి, లేదా గ్రామ బహిష్కారం అన్నా జరిగిపోవాలి అని.
నీ మీసం రోషం ఎలాగో పోయాయి. ఆస్తి ఐశ్వర్యం వదులుకుని పైగా కలకాలంగా మీరు కలలుగంటున్న ధర్మపీఠాన్ని కూడా వదులుకుని పక్కూరికి పారిపోతారా? నేను చస్తే వెళ్ళను. అందుకే ఆ పిల్లని కోడలుగా తెచ్చుకోండి. ఆ తర్వాత చాణక్యుడి పథకం వేస్తా. ఏమిటది? ఓ సంవత్సరం గడిచిన తర్వాత ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే యోగం లేదని, అసలు జాతకం ప్రకారం ఆ అమ్మాయి కొట్రాలని చెప్తాను. ఆ తర్వాత ధర్మపీఠం దగ్గరే బ్రహ్మన్న గారి చేత రెండో పెళ్లి జరిపిద్దాం. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. నీకు తెలుసా కస్తూరి, ఒక్కో కాలంలో ఒక్కో రకమైన గాలి వీస్తుంది. అది ఒంటికి ఆరోగ్యానికి మంచిదట. వేసవికాలంలో ఏం గాలి వీస్తుంది? వర్షాకాలంలో? ఈదురుగాలి. శీతాకాలంలో? చలిగాలి. కాదు, చలిగాలి.
వచ్చి వెచ్చగయిచ్చే కోగిలితోనే కమ్ముకు పోనా బొగ్గలు గిచ్చి సిగ్గులు పెంచే చక్కిరిగింటే చల్లకు పోనా జరిగి జరిగి జంట కురానా అడిగి అడిగి అల్లుకు పోనా చలిగా మారే సావాసల్లో పండు కోసుకుపోనా మరిగి మరిగి మొదటి వేళ చలికి చలికి దుప్పటి కానా వయసొచ్చాక వరసే వేరు మస చేస్తే మతిపోవు వేళ చలిగాలి వీచింది సనజాజి తూసింది చెరుకు ఏ గాలికి సందివకు ఏ పులకి ముద్దివకు అబ్బా ఆలయంలోకి ప్రవేశించే యోగ్యత లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా వెళ్ళి అవతలకి వెళ్ళు వెళ్ళు తల్లి అవతల అర్చనకి టైం అయిపోతుంది నీకు నమస్కారం చేస్తాను ఏమిటి ఏమిటి శాస్త్రి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నా కోడలు పట్టుకుని గుళ్ళోకి రావడానికి వీల్లేదు అనడానికి ఎంత ధైర్యం అయ్యా నీకు తమరే ఆవిడ చేతకని చూపిస్తున్నా అది చూశాక ఎలా రానివ్వమంటారు ఎందుకు రానివ్వకూడదు అని అడుగుతున్నాను ఎందుకు అంటే ఆవిడ గొడ్రాలు చేత పూజలు చేయిస్తే పులి స్త్రీల పుస్తలు పుట్టుకుని ఎగుతాయి ఏమా చేయించేమంటారు అయితే రాయుడు గారి వంశం బుల్లెబ్బాయి గారితో స్థావరమేనన్నమాట నేనంత చేతగాని వాడినా నా వంశం కొట్టుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి మా అబ్బాయికి రెండో పెళ్లి జరిపిస్తాను శాస్త్రి ఈమెకి బిడ్డలు పుట్టరని గొడ్రాలని నీకెవరు చెప్పారు ఎవరంటే ఆవిడ పుట్టిన నక్షత్రము ఆవిడ నడిపిస్తున్న గ్రహం ఉన్నాం అసలు ఆవిడ ముఖ కవళికల్ని చూసే చెప్పగలను ఆవిడ గొడ్రాలు అని ముఖ కవళికలను బట్టే జాతకాలు చెప్పేస్తావన్నమాట సగర్వంగా అయితే ఇప్పుడు నా ముఖ కవళికలను చూసి మీ ముగ్గురులో ఎవరిని తంతానో చెప్పు తెలీదా పోనీ ఇది చెప్పు నీ జాతకం ప్రకారం నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు నేను పూర్ణాయుష్కుణ్ణి నిన్ను నూరేళ్లు బ్రతుకుతాను అయితే ఇప్పుడే దీనితో నీ పీక తప్పించి నీ జాతకాలు తప్పు అని నిరూపిస్తాను మహాప్రభావ మీకు నమస్కారం చేస్తాను మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి తప్పుడు కూతలు కొయ్యను ఎప్పుడూ తప్పుడు కూతలు కొయ్యను రైడు ఇదంతా నువ్వే చేస్తుంటావు స్వరాజ్యం గొడ్రాలని ప్రచారం చేసి నీ కొడుకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నావేమో అదే జరిగితే నీ ఇంట్లో జరిగేది పెళ్లి కాదు చావు జాగ్రత్త గుళ్ళకెళ్ళమ్మా దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర పౌత్ర అభివృద్ధి రస్తు తప్పకండి పులిసి అంతా తప్పకండి రండమ్మా ఏమిట్రా నువ్వు అవుతుంది మళ్ళీ మనకి జీవితాన్ని ఇచ్చిన బ్రహ్మన్న గారు అమ్మాయిని ప్రేమించానంటావా పెళ్లి చేసుకుంటానంటావా ఆ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానమ్మా నోర్మై ఆ దేవుడితో నేను వెయ్యమంతటవా ఆయన పాదాల దగ్గర బ్రతకవలసి నువ్వు ఆయన చేత కాళ్ళు కడిగించుకుని కన్యాదానం చేయించుకుంటానంటావా పిచ్చి పిచ్చిగా వాక నోరు మూసుకు పెడిండు ఏమిట్రా బాబు నువ్వు అనేది అయితే మీ అమ్మగారు ఒప్పుకోలేదన్నమాట మా అమ్మగారికి ఇష్టం లేదు కాదు మీ నాన్నగారు ఏమనుకుంటారో అని భయం పోనీ మీ నాన్నగారు అడుగుతారు ఆయన అమ్మ బాబాయ్ మా నాన్నగారు చంపేస్తారు మరి ఎలా మన పెళ్లి జరిగేది
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. మీ ఇరువురికి కళ్యాణం అయ్యే మార్గం నేను చెప్తాను. అలా కంగారు పడకండి. దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడిని ఆశీర్వదించేవాడినే గాని ఆంక్షలు పెట్టేవాడిని కాదు. ఏమిటి, మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా? అవునండి. మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. నీ కులం ఏమిటి బాబు? ప్రేమ కులం. అవునండి. ప్రేమ కులం ఏమిటండి? శభాష్, నీకా మాత్రం ధైర్యం కనుకుంటే ఇలాంటి చాటుమాటు ప్రేమలకి ఒక్కటే పరిష్కారం. ఏమిటండి? లేచిపో. అలా అంటే ఎలా తల్లి? ఈ విషయం గనక మీ నాన్నగారికి తెలిసింది అంటే నిన్ను మీ అమ్మమ్మ దగ్గరికి, అతగాని వాళ్ళ నాయనమ్మ దగ్గరికి పంపేస్తారు. పైగా లేచిపోవడం అనేది తప్పేమీ కాదు. శ్రీకృష్ణుడు రుక్మిణి లేచిపోలేదు, పృథ్వీరాజు సంయుక్త లేచిపోలేదు. మీరు కూడా అలాగే లేచిపోయి పెళ్లి చేసుకుని మీ నాన్నగారికి ఆలమే పడండి, ఆయనే ఆశీర్వదిస్తారు. సరిగ్గా రేపు ఉదయం 8:55 మంచి ముహూర్తం ఉంది, లేచిపోండి. సరేగాను రే, ఆ పూజారి గారి సలహా ప్రకారం ధైర్యంగా పెళ్లి అంటే చేసేసామనుకో, ఆ బుల్లి అబ్బాయి పిల్ల మీద చేయకుండా జాగ్రత్తగా కాపలా కాసుకుంటున్నారా? అయ్యి బాబోయ్, నేను నా కొడుకు ఒకళ్ళనికొకళ్ళు వాళ్ళు పడుకోకుండా మేము కనుమూయకుండా కాపలా కాస్తున్నామండి. పూలా నెలపట్టాల కష్టపడండి. అయ్యా శుభవార్త శుభవార్త, బ్రహ్మన్న పోవటానికి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. ఆయన కూతురు రాజరాజేశ్వరి ఓ కుర్రాడితో ప్రేమలో పడింది. వాళ్ళిద్దరికీ మాయమాటలు చెప్పి రేపు ఊళ్ళోంచి లేచిపోయే ఏర్పాటు చేసి వచ్చాను. ఆ తర్వాత ఊరంతా గుప్పమంటుంది, బ్రహ్మన్న గుండె పగిలి చస్తాడు. ఫైనల్ గా ధర్మపీఠం ఈజ్ యువర్స్. మార్కండేయ శాస్త్రి, నిన్ను ఎలా అభినందించాలయ్యా? ఇంత చల్లటి కబురు నా నెత్తిని వేసిన నీకు చల్లటి నీళ్లు పోస్తాను. అమ్మయ్యా వచ్చేసా, పద. చూడు మీ రాజేశ్వరి రాలేదు? అవును. ఏ రాజేశ్వరి! బాబాయ్ మా బాబాయ్ పారిపోతున్నారు. అవును పారిపోతున్నారు. పద. రాజశ్రీ, ఏమిటిది? ఎవరెత్తున్నా ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పు, సొరకాయ మొహం ఎలా రేసుకుని నిలబడ్డావే చెప్ప. బాబాయ్, మరే నేను ఈ రాంబాబు ప్రేమించుకున్నా, పెద్దవాళ్ళు ఒప్పుకోరని భయపడి అందుకని లేచిపోతాం సార్. వారిని బెండకాయ అంత లేవు, మా బ్రహ్మణ గారు అమ్మాయిని లేపబోతారు. ఏమయ్యా, నువ్వు నిజంగా మా రాజేశ్వరిని ప్రేమిస్తున్నావా? పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. చూడమ్మా రాజీ, పెళ్లి చేసుకోవడానికి ఇది కాదు మా పద్ధతి. అమ్మాయితో నేను మాట్లాడతానుగా. నాన్నగారు చంపేస్తారు బాబాయ్. చచ్చా, ఆయన ఏమైనా పెద్ద పుల. నేను మాట్లాడతాను. అమ్మయ్య, మన రాజేశ్వరికి ఈ కుర్రాడికి పెళ్లి చేసి నేను మాట్లాడతానుగా. నేను చెప్తాను, ఆయన మీద పడి కరుస్తాడా? పదండి, ఆయన ముందు నేను ఎంత ధైర్యంగా మాట్లాడతానో చూదురు కాని. పదండి పదా. కస్తూరి, ఈ సాహసంతో మన లైన్ క్లియర్. పద. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసులో జరిగితే బాగుంటుంది కదా? దానికి వయసు ఏమంత మించిపోయిందిలే బాబు. మన పిల్లలు మనకు అలాగే కనపడతారండి. పిల్లల తల్లలు కూడా మన పసిపిల్లలాగే. అవును, కస్తూరి చెప్పింది నిజం. ఇది రాకెట్ యుగం. పెళ్లిళ్ళు చేసకపోతే కుర్రగారు ప్రేమలో పడచ్చు. రాజశ్రీ అలాంటి కాదనుకోండి. అయినా ఎదిగిన చేను కాపలా, పెరిగిన పిల్లకు పెళ్లి అవసరం కదా.
రాజేశ్వరి, నువ్వెవరి మీదైనా మనసు పెట్టుకున్నావమ్మా? అభి, అభి, నేను, నేను బాబాయ్, బాబాయ్ అమ్మ, అమ్మ, అది నేను. రాజేశ్వరి, మనిషి మనసులో మర్మాన్ని దాచుకుంటాడని ముఖంలో భావాల్ని పెట్టాడమ్మా బ్రహ్మ. నీ చేతులు వణుకుతున్నాయి, నీ పెదవులు అదురుతున్నాయి, నీ కళ్ళు బెదురుతున్నాయి, అవే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తున్నాయి. చెప్పు, ఎవరమ్మా నువ్వు కోరుకున్న కుర్రవాడు? నేనేనండి. మావయ్య అని నీ చేత పిలిపించుకున్నానే కానీ కన్యాదానం చేసి మావయ్యను కావాలన్న ఆలోచన నాకు కలగలేదయ్యా. ఈ శుభకార్యంతో నా హృదయంలో లేశమాత్రంగా మిగిలిపోయిన ప్రాయశ్చిత్తాన్ని పరిసమాప్తం చేస్తాను. వచ్చే మాసం 14వ తారీఖు బుధవారం రాత్రి 10:50 మృగశిర నక్షత్ర సంయోగంలో శుభలగ్నం ఉంది. ఆ ఘడియలో రాజేశ్వరిని ఇల్లాలవుతుంది. మార్కండేయ శాస్త్రి ఆ బ్రహ్మన్న శుభలేఖలు పంచి పెడుతున్నాడటగా. ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కొడుకు మూగదానిని కట్టుకోవాలా? వాడి కూతురు మాత్రం సలక్షణమైన కుర్రాడితో కపరం చెయ్యాలా? చిత్తం, మరో చాణక్యుడు పథకం వేస్తా. అక్కర్లేదు. శకునికి, గణికుడికి, యుగంధరుడికి, చాణుక్యుడికి ఎవ్వరికీ తట్టని ఉపాయం ఈ మీసాల పెద వెంకటరాయుడికి తట్టింది. వేచి చూడు. ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడేది? అతను కళ్ళు పోవడానికి రాజేశ్వరికి సంబంధం ఏంటి? ఒళ్ళు కొవ్వెక్కి ఉయ్యాలు అతని మీద పడబట్టాయి, అతను కళ్ళు పోయింది. రాజేశ్వరి కావాలని పనిచేసిందంటారా? ఉయ్యాలు తెగుతుందని తన ఏమైనా కలగందా? అనుకోకుండా జరిగిన దాన్ని అమాయకురాలు నెత్తి మీద రుద్దాలని చూడకండి. పద రాజేశ్వరి. పదండి, ఆధార్ గారు తీసుకెళ్ళి. బ్రహ్మన్న బాబు, మా బ్రతుకు బండలైపోయింది బాబు. కొడుకైతే కొడుకు కాస్త కబోదైపోయినాడు బాబు. ఊరుకో వెంకయ్య, ఊరుకో. పాపం బ్రహ్మన్న గారి కూతురు రాజేశ్వరి మాత్రం ఈ పని కావాలని చేసిందా? అనుకోకుండా ఉయ్యాల తెగిపోవటం వాడి మీద పట్టడం జరిగింది. అంతేగాని కావాలని నీ కొడుకు కళ్ళు పోగొట్టలేదు కదా. ఈ వయసులో మేము ఎవరిని నమ్ముకోవాలి? ఎలా బ్రతకాలి? ఎవరింటికి పోయి అడుక్కు తినాలి బాబు? ఏం బాధపడకు, మేమంతా తలో చెయ్యి వేస్తాం. నా మటుకు నేను 116 ఇస్తాను. బ్రహ్మన్న గారు 4 ఎకరాలు మాగాణి రాస్తారు, అది పండించుకో. పండించేవాడే పడిపోయాడు బాబు. ఈ వయసులో ఆయన్ని నన్ను పెంచే వాళ్ళు ఎవరు బాబు? రేపొద్దున మా కాలు చెయ్యి పడిపోయిందంటే మమ్మల్ని సాకే వాళ్ళు ఎవరున్నారు బాబు? మా ప్రాణాలు పోయాయంటే ఆ గుడ్డోని ఎవరు పెంచుతారు బాబు? ఏమిటి మీ వ్యవహారం చూస్తుంటే ఇక మీ అబ్బాయి మిమ్మల్ని పోషించలేడు గనక
సాక్షాత్తు ఆ బ్రహ్మన్న గారి కూతురు వచ్చి పోషించాలి అన్నట్టుగా ఉంది మీ ధోరణి. అలాంటి పెరిమొర్రి ఆలోచనలు పెట్టుకుంటే మీ కళ్ళు కూడా పోతాయి. తెలియక చేసిన తప్పుకు ఆ పిల్లకి శిక్ష వేయమంటారా? అదేమిటి, మాటా పలుకు లేకుండా బ్రహ్మన్న గారు అలా విడిపోతున్నారు? రేపు ధర్మపీఠం దగ్గర తీర్పు చెప్దామని వెళ్ళిపోతున్నారు. కుటుంబం మీదే మచ్చపడ్డాక న్యాయం చెప్పకుండా ఊరుకుంటారా? మరి తరతరాలుగా న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ నిండు కుండలాంటి మనిషి ఆయన. అక్షరం పొల్లు పోకుండా అరతులం అన్యాయం జరగకుండా రేపిస్తారు చూడండి తీర్పు. మాట తప్పలేరు మానధనులు అన్నారు బమ్మెర పోతన్న. మా బ్రహ్మన్న గారు తప్పరు మాట. వాడు చెప్పే చాలా అన్యాయం అమ్మా. అనుకోకుండా జరిగిన దానికి రాజేశ్వరి ఎలా బాధ్యురాలవుతుంది? నా భయం వల్ల ఈ బ్రహ్మన్న గారు వాళ్ళిద్దరిని విడదీసి ఇవ్వకూడని తీర్పిస్తారేమోనని మీరన్నా చెప్పి చూడండి. ఆయన అన్నీ తెలిసిన వారు, ఆయనకి నేను చెప్పగలదా అన్న? అన్నీ తెలియవు. వాళ్ళిద్దరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, ఈ పెళ్లి జరగపోతే వాళ్ళిద్దరు ఏమైపోతారో ఆయన తెలుసా? కర్మకు తల వంచక తప్పదు కస్తూరి. దాని చేతి గీతను నొసటి రాతను ఈనాడు మార్చలేం కదా. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా. సావిత్రి, తీర్పు చెప్పడానికి వెళ్తున్నాను. మీ మనసులా నిర్మలంగా, మీ నిర్ణయంలా తిరుగులేందిగా ఆ తీర్పు ఉండాలని కోరుకుంటున్నాను. నాన్నగారు, భగవద్గీత మర్చిపోయి వెళ్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూః మా తే సంగోత్వ కర్మణి. గ్రామవాసులారా, కుమారి రాజేశ్వరి కారణంగా ఈ నారాయణ అంధుడయ్యాడని అభియోగం తీసుకొచ్చారు. తెలియక చేసేది తప్పు, తెలిసి చేసింది నేరం. నేరానికి శిక్ష పడాలి, తప్పుకి ప్రాయశ్చిత్తం కావాలి. అందువలన అంధుడైన నారాయణను, అతని తల్లిదండ్రులను ఆదుకోవలసిన బాధ్యత ఉన్న రాజేశ్వరి నారాయణను పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్తున్నాను. ఆగండి, మీ తీర్పును నేను అంగీకరించటం లేదు. అంగీకరించవలసింది నువ్వు కాదు, రాజేశ్వరి. అధర్మమైన తీర్పుకి బలైపోతున్న అమాయకురాల్ని కాపాడవలసిన బాధ్యత ఆమె పిల్లతండ్రిగా నాకుంది. తండ్రిగా ఆమె బ్రతుకును అనుశాసించే అధికారం నాకుంది. ఏమిటండి మీకున్న అధికారం? ఆ అధికారంతోనేగా ఒకప్పుడు ఈ రాంబాబుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఇతనితో పెళ్లి నిర్ణయించి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని చెప్పడం న్యాయమా? ఇదేనా మీకు తెలిసిన ధర్మం? ధర్మం వేరు, నీతి వేరు. సత్యాన్ని పలుకు అనేది ధర్మమైతే, ప్రాణాన్ని కాపాడడానికి అసత్యం చెప్పు అనేది నీతి. మీ నీతులు మాకు అక్కర్లేదు. తీర్పు చెప్పడమే గాని దాని గురించి చర్చించడం ఈ ధర్మపీఠం దగ్గర ఆనవాయితీ కాదు. చర్చించడం కాదు, నేను మీ తీర్పుని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోకపోతే రెండే మార్గాలు, ఒకటి గ్రామ బహిష్కారం, రెండు ఈ ఖడ్గానికి నీ తలను బలిపెట్టడం. మా అన్నయ్య మీద గౌరవం ఉన్నట్టు నటించి ఈ గుడ్డివారికి మా రాజేశ్వరించి పెళ్లి చేయాలని చూస్తున్నారా? అది నేను ప్రత్యేకంగా జరగదు. ఎందుకు జరగదా? నాకు మొగదాన్ని నుంచి కట్టబెట్టినప్పుడు ఈ మాటని ఏమైనాయా? నువ్వు తప్పు చేసావు కనుక ఆ పెళ్లి జరిగింది. అలాగే ఈ పెళ్లి జరుగుతుంది. జరగదు. రాంబాబు, నువ్వు మా ఇంటికెళ్ళి రాజేశ్వరిని తీసుకురా.
రాంబాబుకి రాజేశ్వరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిస్తాను. ఎవరంటొస్తారో చూస్తాను. రవి, ఈ ఊరికి బ్రహ్మన్న గారు దేవుడు. ఆయన శాసనాన్ని నువ్వు తిక్కరిస్తే ఆయన్ని ఎదిరించిన నాకు మీరు ఒక లెక్క. పూజారి, వెళ్లి కర్పకుడు తెరుపుతారు. తెరవకు మార్కండయ్య శాస్త్రి. నేను చచ్చినా సరే తెరవను. తెరవకపోతే నీ తల పగిలిపోతుంది. తెరుస్తాను బాబు. మంగళవాద్యాలు తీసుకొచ్చేసారు బాబు. ఏమిటి దౌర్జన్యం? వెళ్ళి అతన్ని ఎదుర్కొంటే రా, మన బ్రహ్మణ్య గారు పరువు కాపాడండి. అయ్యా, బ్రహ్మన్న గారు తమ తమ్ముడు రాజేశ్వరికి రాంబాబుకి ఆలయంలో పెళ్లి జరిపించేస్తున్నాడు. అడ్డుపడిన వాళ్ళు సాగుకొట్టేస్తున్నాడు. కూర్చోండి శాస్త్రి. అంతా చదువు వచ్చారు. మీ తీర్పు అంగీకరించడం లేదు, ఇంతకు ముందే చెప్పాను. ఈ పెళ్లి జరుగుతుంది. రవి, పౌష ప్రతిష్టను మంట కలిపి కులగౌరవం నాశనం చేస్తావా? మరో క్షణంలో వివాహం రద్దు చేయకపోతే నీ తల తెగ నరికి ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తావు. మీరు ఏ తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టారో నేను ఆ తండ్రి పౌరుషాన్ని పంచుకు పుట్టాను. ఈ పెళ్లి ఆగదు. శాస్త్రి గారు, చదువుని మంత్రాలు. ముత్యాలు వాయించండి. వాయించాలు జయత్వద్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వసద్రి నిర్గమక్రమస్ఫురకరాళపాళహవ్యవా. ధ్వనం మృదంగ తుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాం భకాంతకం తమంతకాంతకం భజే.
ఈ ప్రళయాన్ని ఆపండి. సావిత్రి, నా తీర్పుని ఉల్లంఘించిన వాడిని వదిలిపెట్టి ఈ ధర్మపీఠం ముందు తల వంచమంటావా? అసంభవం. ధర్మస్థాపన కోసం నిర్దేశింపబడిన ఈ ఖడ్గానికి వాడి తలైనా బలి కావాలి, నా ప్రాణాలైనా అర్పించాలి. చెప్పు, నీ మరిది ప్రాణాలు కావాలా, భర్త మరణం కావాలా? పోతండి పోతండి, అంత కఠినంగా శాసించకండి. పుట్టినీళ్ళు కావాలా, మెట్టినీళ్ళు కావాలా అంటే ఆడది ఏం సమాధానం చెప్తుంది? భర్త కావాలా, బిడ్డ కావాలా అంటే నేనే సమాధానం చెప్పను. ఇవ్వండి, మీకు తలవంపులు రాకుండా ఆ పెళ్లి నేను ఆఫ్ చేయిస్తానండి. శాంతించండి శాంతించండి బాబా. సరి, నా కూతురు మెడలో తాళి కట్టించి దాన్ని ముత్తైదువుని చేసి నా మెడలో తాళి తెంపి నన్ను విధవరాలు చేస్తావా? ఆయన చనిపోవటమో నిన్ను చంపటమో తప్ప వేరే మార్గం లేదంటున్నారు మీ అన్నయ్య. ఆయన చేతిలో నీ మరణాన్ని చూడలేను. అంతటి మహానుభావుణ్ణి పోగొట్టుకుని నేను బ్రతకలేను. ఆయన మాట గౌరవించు, తరతరాలుగా ఉన్న మన వంశ గౌరవాన్ని నిలబెట్టు. ఆయన ఆజ్ఞ ప్రకారం రాజేశ్వరిని తీసుకుని ఈ ఊరి విడిచి వెళ్ళిపో బాబు. చనిపోయారన్న బాధ కంటే ఎక్కడో ఒక చోట బ్రతికున్నారన్న ఆశతోనైనా జీవిస్తాను. వెళ్ళిపో బాబు వెళ్ళిపో, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వెళ్ళిపో. వెళ్ళిపోతావురా, నీతోనూ ఈ గ్రామంతోనూ ఉన్న అనుబంధం తెచ్చుకుని మేమే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ ధర్మదేవత ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. రాజేశ్వరి, రండి వెళదాం. అవును సుశీల్ గారు, ఈ పెళ్లి మారిన తరానికి గుర్తు, వాళ్ళని ఆశీర్వదించండి. బ్రహ్మన్న గారి దయతో బ్రతుకుతున్న కుటుంబం బాబు మాది. వారి చూపులో చల్లదనాన్ని భరించగలం కాని వారి కంట్లో క్రోధాన్ని తట్టుకోలేం. వెళ్ళి వీళ్ళకి 4 అక్షింతలు వేయించుకురా, అదే మా కుటుంబానికి వీళ్ళ కాపురానికి శ్రీరామ రక్ష అవుతుంది. అలాగేనమ్మా, రండి. నమస్కారం బ్రహ్మన్న గారు. ఏరా, నా శాసనాన్ని ధిక్కరించావు, ఆ జంటకు పెళ్లి చేశావు, గ్రామ బహిష్కారానికి అంగీకరించి ప్రాణాలు కాపాడుకున్నావు, మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకోవడానికే ఈ గడపలో అడుగు పెట్టావా? క్షమించండి బ్రహ్మన్న గారు, మాది ఊరు కాదు, మేము పొరుగురు వాళ్ళు. ఈరోజు మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి జరిగింది, మీరు చల్లని దంపతులను తెలిసి మీ ఆశీస్సుల కోసం వచ్చాం. ఆశీర్వదించడానికి ఈ చేతులు చల్లగా లేవు నాయన, రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి. మీరు వెళ్ళవచ్చు. ఆ చేతులైనా మాకు అభ్యంతరం లేదు, మీరు ఆశీర్వదించండి. చూడు బాబు, నీకు తెలియదేమో, నా కుమార్తె నా సోదరుడు ఈరోజు ఒకే ముహూర్తంలో మరణించారు. ఈ ఇంట సూతకం, అశుభం జరిగిన ఇంట ఆశీర్వదించడం వీలు పడదు. వెళ్ళి రండి. పసుపట్లతో కన్నీరు పెడుతోందమ్మా పసిపిడ్డ, మీరైనా ఆశీర్వదించండి. ఆయన నా మెడలో తాళి కట్టిన మరుక్షణమే నా గోత్రం మారిపోయింది బాబు. ఆయన ఇంత సూతక వస్తే నాకు అంతేగా. నువ్వు సుబ్బే,
రేతులు ఇంటికి వచ్చి ఎన్నాలేంద్రను నీకు కట్టుకుని పెళ్ళ ఉందని గుర్తుందా? ఏం చేయమంటావే, పెద్దయ్య గారు నన్ను ఇక్కడ కాపలా పెట్టారు. పెద్దయ్య గారా గిద్దయ్య గారా? నేను మట్టికి ఉప్పు కారం తింటాం లేదా? మూడు నెలలు ఇంటి ఇంటికి వచ్చి నన్ను ఎవరితో కాపం చేయమంటావు? అది కదా, ఏది కాదు, నువ్వు ఇంటికి వస్తావా, నన్ను ఎవరితో లేచిపోమంటావా? నువ్వు ఇక్కడ ఇలాగే ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను కూడా ఇలాగే అనుకుంటారు. సిగ్గులేదు, ఇన్నాళ్ళకి మనసు పుట్టి ఆయన తలపేసుకుంటే వద్దంట వెంటి. ఓయ్ కత్తి, ఓయ్ కాఫీ. కాఫీ మరి సరే, గానీ మూసిన తలుపులు మూసినట్టేమో, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నీ గుండెల్లో చేరిందని ఈ గూట్లోకి రాలేనా? సరే గాని, మా అన్నయ్య వదిన బాగున్నారా? నేను నా బాబు కోసం వచ్చాను. అంటే ఊరు వదిలేసి వచ్చావా? ఆ సామాన్లు పట్టి తెచ్చాను. అయ్యో, మొగుడు దగ్గర పైన ఎందుకు వస్తుంది? మొగుడా? అవును, రాజేశ్వరేమో అత్తారింటికి వెళ్ళిపోయింది, మా సుత్తేమో సుఖంగా కాపురం చేసుకుంటుంది, ఈ కొత్త మొండిగా మిగిలిపోవాల్సింది, అందుకే వచ్చేసాను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎంగిలి పడితే కానీ ఏడు అడుగులు పడవట. ఇది అలాగా, అయితే ఇద్దరు కలిసి లాగిద్దాం. వద్దనక వద్దనక ముద్దులకొచ్చా, తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా, వద్దనక వద్దనక ముద్దులకొచ్చా. నీడల్లే నేనే వచ్చా, ముందనక లేకుండా ముడుపులు ఇచ్చా, అందాలిచ్చి లాలించుకో. సిగ్గనక తగ్గనక దగ్గరకొచ్చా, అరత దినక దినక మల్లెలు తెచ్చా, వద్దనక వద్దనక ముద్దులకొచ్చా. శని ప్రవేశించినప్పుడు నోరు తెరవండి, ఎందుకు నోరు తెరవండి, ఎందుకు నోరు తెరవండి, నోరు తెరవండి బాబు గారు,
ఇప్పుడు వినిపిస్తున్నావు విశేషం ఏమిట్రా? మన బుల్లబాయ్ గారంటే ఏంటంటే తప్పు చేసిన వాళ్ళే అలా సిగ్గుపడిపోతారు. చెప్పండి. మరే మరే నువ్వు తాతవుగా పోతున్నావు. కొంప ముంచేసావు కదా. ఏం కాదు, వంశో తారీఖు నుంచి కొంప నిలబెట్టబోతున్నానన్నయ్య. నీ పిండాకుడు ధన్యమంత్రి, ఇదేం బాగలేదు. పుట్టక పుట్టక నాకు కొడుకు పుట్టబోతుంటే మా నాన్న ఎలా ఏడుస్తాడు? ఆడవకి ఏం చేయమంటావురా? దానికి పుట్టిన బిడ్డని నా ఆస్తికి వారసును చేయమంటావా? అసలు దాని ఒంటిమే చేయమని సలహా ఇచ్చిన దౌర్భాగ్యులు వీళ్ళను. ఇద్దరు గదులు పెడితే సరదా ఆడుకోరండి. మనిషి అందగా బొందులో ప్యానలే కాదండి, కొన్ని ఈక్నెస్లు కూడా ఉంటాయి. ఏ వీక్నెస్లు? దాని బిడ్డను నా వంశానికి వారసును చేయడానికి వీల్లేదు. నువ్వు అలా అంటే నేను స్వరాజ్యం ఇంచక్క లేచిపోయి వేరే కాపురం పెట్టాయి. అయ్యా, తాంబూలం వేసుకుని నోరు ఎర్రబడిందని ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఆ చెవిల పడేంది అది. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. ఏమిటి కస్తూరి, ఏమిటి ఇలా వచ్చావు? మరి మరి రవిబాబు కబుర్ చెప్పరమ్మన్నారు. రాజేశ్వరికి 5 నెలలట. పక్క ఊర్లో ఉన్న రవిబాబు ఇంట్లో రేపు సీమంతం జరగబోతుంది. మిమ్మల్ని పిలుచు రమ్మని అంటే సావిత్రమ్మ గారినైనా సరే రమ్మన్నారు. భర్త మాట జవతాటని సీతలాంటి ఈ సావిత్రి అన్నగారి మాట కాదని వెళ్లిపోయిన ఆ రవి ఇంట్లో అడుగు పెట్టను అన్నదని చెప్పు. ఈ ఇల్లు భర్త తప్ప తనకి మరెవ్వరూ లేరన్నదని చెప్పు. బాబు రవి, ఈ ముచ్చటి చూడటానికి మీ వదిన గారు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. అన్నయ్య, ఆయన తెలియకుండా వచ్చారు. పండంటే పెట్టను కాని 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. వస్తానమ్మా. చూడు తల్లి, రేపు నీకు బిడ్డ పుట్టాక నాకు కబురు చేయొద్దమ్మా. ఉండబట్టలేని ఈ తల్లి ప్రాణం మాటి మాటికి భర్తకు ద్రోహం చేయలేదమ్మా. నేను ఇక నీ దగ్గరకు రాలేను తల్లి, రాలేను. కస్తూరి, నువ్వు వదిలికి తోడెళ్ళు. దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? కన్న మమకారాన్ని తెలుసుకోలేకపోయానండి. ఈ ఒక్క తప్పు కాయండి. రాగం చనిపోయింది, ద్వేషం నశించిపోయింది, క్రోధం కృంగిపోయింది. ఎక్కడో గుండెలోపల క్షణకాలం క్రితం వరకు భార్య మీద అనురాగం కొడిగట్టిన దీపంలా మిణుకు మిణుకులాడింది. అది ఈ క్షణంలో కొండెక్కిపోయింది. గీత దాటిన సీతలా ఈ గడప దాటి నా హృదయంలో స్థానం పోగొట్టుకున్నాను. అయినా ఈ 4 గోడల మధ్య ఉండదలిస్తే ఈ జీవశవానికి తులసి నీళ్లు పోసుకునే సమయం కోసం ఎదురు చూస్తూ బ్రతకొచ్చు.
ఏ ముద్దైనవా భరించలేని అక్షణాలు నాకు గుర్తు చేయదు. ఏ పుణ్యవతి కోరుకోరి ఆ ముగింపు నాకొద్దు. నేనే వెళ్ళిపోతాను. ఆగండమ్మా. బ్రహ్మన్న గారు, నేరం చేసిన మనిషిని శిక్షించే అధికారం మీకు ఉండొచ్చు, కానీ సావిత్రం గారు ఏం తప్పు చేశారు? సీమంతం చేసుకుంటున్న ఒక్కగాని ఒక బిడ్డను చూడటానికి తల్లి వెళ్ళడం తప్ప ఇదే న్యాయం అండి? ఇదెక్కడ ధర్మం? తీర్పులు చెప్పేటప్పుడు న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు చూస్తాను, గాని రక్త సంబంధాలు చూడను. మీకు న్యాయమే గొప్పదైతే దానికే తాడి కట్టలేకపోయారా? ధర్మమే కావాలనుకుంటే దాంతోనే జీవితాలు పంచుకోలేకపోయారా? ఎందుకండి ఇంతమంది నేర్పించడం? అవునమ్మా, ఈయన రాతి మనిషి. కన్న కూతుర్ని దూరం చేసుకుని తోడబుట్టిన వాడిని కాదు పోమని, నూరేళ్ళు మీతోనే ఉంటానని ప్రమాణం చేసిన మిమ్మల్ని ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నారు. ఈయన మామూలు మనిషి అయితే ఇలా చేయగలరా? కొద్దమ్మ, ఆయన అలా అనుకు. కూతుర్ని చూసుకోవాలన్న మోహంతో నేనే ఆయన గుండెల్లోంచి నడిచి వెళ్ళిపోయాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. శ్రీశైల మల్లికార్జుని పాదాల మీద ఈ శిరసు పెద్దలు కొట్టుకోవాలి. ద్రాక్షారామంలోని భీమేశ్వరుని కన్నీటితో అభిషేకించాలి. ముక్కోటి దేవతలను పేరు పేరున వేడుకోవాలి. అప్పుడు అప్పుడు కాని పై జన్మలో ఈయన మళ్ళీ నాకు భర్తగా లభించరమ్మా. ఎవండి, వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇక కనిపించను. ఈ జన్మకు క్షమించండి, పై జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. రాతి మనిషి, నీతి మనిషి, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం. వాలు బిడ్డరా నీకు రాజు బంటూ ఆలు బిడ్డరా నీకు రాజు బంటూ నీ ధర్మం గెలిచిన ఓటమే నీకు మిగిలింది. ఆపు నీ వితండ వాదం, ఎక్కడ నేర్చావు ఈ అభినవ వేదం? జరుపుకున్న జన్మం నాది, ధర్మంతో అనుబంధం పెంచుకున్న వంశం నాది. ఆ ఇల్లా లేరా నా ధర్మానికి సాక్ష్యం, ఆమె చేస్తుంది నా నీతికి వ్యాఖ్యానం. నీ కట్టుబాటు కాదా ఇది? ధర్మానికి వెన్ను పోటు కాదా? తాళి కట్టిన మగనికి సిగ్గు చేటు కాదు కాదు కాదు. ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం. ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం. ఆడు బిడ్డరా నీకు రాజు బంటు, ఆడు ఆడు. నిలుపుకున్న ఇల్లు మాది, సత్యం ధర్మం నిదురపోయినా మూసుకోని కళ్ళు నాది. ఆ కళ్ళే లేరా ఈ చిరం జీవులు, వాళ్ళే చెబుతారు నా తీర్పుకి తాత్పర్యం. చిన్నారి
సమాధానం, మరణించిందా నీ ధర్మం, మాసిపోయిందా నీ న్యాయం? లేదు లేదు, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం, ఇది మమతల రణరంగం, ఇది జీవిత చదరంగం. ఆడుబిడ్డల నీకు రాజు బంటూ నీ ధర్మం గెలిచిన ఓటమే. ప్రమాదం లేదు, కానీ ఆమెకు గర్భస్రావం జరిగింది. విధివశాత్తు అదృష్ట దురదృష్టాలు ఆమెకు వేసేసి మళ్ళీ ఆమె మాట్లాడే అవకాశం ఉంది. రవి, మీ అన్నయ్య గారు మీ వదిన గారిని ఇంట్లోకి రానివ్వలేదు. మీరు వస్తాడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ మెట్రో పని తీర్పు చెప్పడానికి వీల్లేదు. అర్హత మీరు పోగొట్టుకున్నారు, కారణం చెప్పమంటారా? మీరు చెప్పిన తీర్పును బట్టి మీ కూతురు తమ్ముడు గ్రామ బహిష్కారమై వెళ్లిపోయినట్టు నటించారు. కానీ నిజానికి మీ భార్య సావిత్రమ్మ గారు అక్కడికి వెళ్లి వాళ్లతో అనుబంధం పెట్టుకుంది. ఇది చాలా దారుణమైన నేరం. కనుక ఈ విషయంలో తీర్పు చెప్పడానికి నేను ధర్మపీఠం ఎక్కడ. నేరం చేసిన వాడికి ధర్మపీఠం మీద కూర్చునే అర్హత లేదు. నువ్వు నేరస్తుడువని ఆరోపణ చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను. అవును, ఏ నారాయణ నా కుమార్తె మూలంగా గుడ్డివాడయ్యాడని నింద వేశారో ఆ నారాయణకి అసలు కళ్ళే పోలేదు. ఇదంతా నువ్వాడించిన నాటకం, అద్భుత కల్పన. దీనికి సాక్ష్యం ఏమిటి? ఇదిగో సాక్షి. ప్రభు, మీరు ధర్మ ప్రభులు, మీరు ఆ పీఠం మీద కూర్చోండి, నేను నిజం చెప్తాను. బాబు, బాబు గారు, ఈ పెద వెంకటరాయుడు గారు డబ్బిస్తానంటే కకృతి పడి మిమ్మల్ని మోసం చేశాను. ఈరోజు మీ అందరి ముందు నిజం చెప్తున్నాను.
నా కళ్ళు పోవడం అంతా నాటకం. ఇదిగో ఈనాడించింది. అంతేకాదు, మా అక్క గర్భవతి అయితే దాని బిడ్డ తన ఇంటికి వారసుడు కాకూడదని పూజారి చేత నాగులేలో నెట్టించి హత్య చేయించిపోయాడు. అందరూ కలిసి ఎంత వింతగా నాటకం ఆడుతున్నారు. అసలు ఇలా జరిగింది అని ఆ మూగది నీకెలా చెప్పిందమ్మా? స్వరాజ్యానికి నోరు పడిపోయిందని నువ్వు ఆనందపడిపోయావు, కానీ ఆ స్వరాజ్యమే ఇప్పుడు ధర్మపీఠం దగ్గర నిజం చెప్పడానికి వచ్చింది. ఏది ఆ మూగ పిల్ల? అవును, నాకు నోరు వచ్చింది మీ నోరు ముయించడానికే మావగారు. బ్రహ్మన్న గారు, ఈయన నన్ను నా భర్తని కాపురం చేయనీయకుండా చేశాడు, నన్ను చంపించాలని కూడా ప్రయత్నించాడు. అయ్యో, ఇది ఈ కుటుంబ సభ్యులు 50 మంది కలిసి నా మీద చేస్తున్న సామూహిక కుట్ర. నీ కుటుంబ సభ్యుని నేను చెప్తున్నా, ఈ పనులు నువ్వే చేయించావని చిచ్చి నోర్మ ఇంతకాలం నన్ను తవడం చేసి నువ్వే ఆడించావు. బస్సు దోపిడీ చేయించింది నువ్వు కదా నన్నయ్య, గుడ్డివాడి నాటకం ఆడించింది నువ్వు కదా నన్నయ్య. ఇంకా చూస్తారేంటండి, ఇలాంటి దుర్మార్గుల్ని బ్రతకనిస్తే ఊరంతా వల్లకాడైపోతుంది, గ్రామ బహిష్కారం చేస్తే మరో గ్రామం నాశనం అయిపోతుంది. అందుకే తరతరాలుగా మన వంశ గౌరవాన్ని గ్రామ ప్రతిష్టను కాపాడుతున్న ఈ వీర ఖడ్గాన్ని అందుకోండి. ఈ నీచుడు తల తెగనెరికి మళ్ళీ మన గ్రామంలో ధర్మాన్ని స్థాపించండి. ఆగవమ్మా సావిత్రమ్మ, ఒక్కసారి అటు చూడు. చూశావుగా, నీ ముద్దుల కూతురు అల్లుడు సీమంతం చేసుకున్న ఆ చిన్నదాన్ని ఈ పొగరుబోతు ఎద్దుల చేత కుమ్మించి చంపించేయమంటారో? మీరంతా సకుటుంబ సమేతంగా గ్రామ బహిష్కారం అయిపోతారో? తేల్చుకోండి బ్రహ్మన్న గారు. నీచుడా, పవిత్రమైన ఈ ధర్మపీఠాన్ని అధిష్ఠించిన రోజుని న్యాయ ధర్మాలకు నా సంబంధితులను ఆత్మార్పణ చేసుకున్నాను. ఈ రోజు కుమార్తె ప్రాణాల కోసం వెలుగంజ వేస్తానా. గ్రామానికి చీడ పురుగుల్లా తయారైన మీ ఇరువురి శిరస్సులను గ్రామ దేవతకు బలిహారంగా పెడతాను. చూస్తారేంట్రా, ఎద్దుల్ని వదలండి.
గారు వచ్చేసింది. ఈ దాటేస్తే మనం బ్రతికిపోయినట్టు. సావిత్రి, ఇన్నాళ్ళు మన గ్రామ నాశనానికి కారకుడైన దుర్మార్గుణ్ణి తుదముట్టించి మన గ్రామంలో ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాం. రవి, ఇదిగో ఆనువంశికంగా ధర్మాన్ని రక్షిస్తూ వచ్చిన వీర ఖడ్గం. మన వంశ గౌరవం చిరకాలం నిలిచేలా, ఈ కోటిపల్లి కీర్తి నలుదిక్కులా వ్యాపించేలా తీర్చిదిద్దు. ధర్మ ప్రతిష్టాపన కోసం నేను చేసిన పని కొందరికి న్యాయంగా కనిపించినా, సమాజ భద్రత దృష్ట్యా చట్టం దృష్టిలో అది నేరమే అవుతుంది. అందుకే అక్కడ నిరీక్షిస్తోంది.